త్రిపాఠి, అనుశ్రీ త్రిపాఠి ప్లీజ్ వెల్కమ్. అలాగే డైరెక్టర్ యాటా గారిని కూడా, యాటా సత్యనారాయణ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కుషిందర్ రెడ్డి గారు డిఓపి ఈ సినిమాకి, సో వారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ మకరం దేశపాండే సార్ ప్లీజ్ వెల్కమ్. ఆర్టిస్ట్ నాగమహేష్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ముందుగా ప్రొడ్యూసర్ గారిని ఇక్కడేనా, ఓకే స్వామి మీరు సెంటర్లో కంటే రారా ప్లీజ్, రాఘవేంద్రరావు గారి పక్కన. విజయకుమార్ గారు ముందుగా రిక్వెస్ట్ సార్. రాఘవేంద్రరావు గారు ట్రైలర్ చూశారు, యాటా గారిని ఎప్పటి నుంచో చూస్తున్నారు, మీ దగ్గరే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియా అని చెప్పేవాడు, ఇప్పుడు భారత్ అందరు చప్పట్లు కొట్టారు సార్. భారత్ అని ఎప్పుడు పేరు పెడతారా అని ఎదురు చూసాడు. అనుకోండి, చట్టంగానే రామ జన్మభూమి బాలరాముడికి ఆవిష్కరించారు గూడూరు నారాయణ రెడ్డి గారు. ముందు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం సార్, సినిమా మీద సినిమా తీయాలని కోరిక చాలా మందికి ఉంటుంది, సినిమా మీద డబ్బులు సంపాదించాలని కోరిక చాలా మంది ఉంటుంది,
సినిమా ఒక పర్పస్ కోసం తీసి విజయం సాధించాలని కోరిక మీరు ఉండబట్టే ఇటువంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయబట్టే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ డిజిటల్ ఇండియా అని లేకపోతే వేరే దేశాల చరిత్రలు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవాల్సి వస్తారు. కానీ చరిత్ర అసలు ఇవాళ మనం ప్రశాంతంగా శాంతి దేశంగా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఎవరు? ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మన దేశం ప్రశాంతంగా ఉంది అనేది ఈ పిక్చర్ ద్వారా చెప్పాలని ట్రై చేశారు ఆయన. చరిత్ర ఒక పుస్తకం చదివితే చాలు కదా అనుకోవచ్చు, పుస్తకం చదివితే దృశ్యం కనపడదు. దృశ్యం ద్వారా చూపించబట్టే ఇవాళ ఇంత అద్భుతమైన ట్రైలర్ చూశాను సార్, ఎన్నో ట్రైలర్స్ చూశాను. ఈ ట్రైలర్ చూడంగానే న్యూస్ బాంబ్స్ వచ్చాయండి, ఒళ్ళు దగ్గర పడుతుంది. ఒక్కసారి కానీ ఆ రోజుల్లో ఇలా ఉండేదా? ప్రజలు భయప్రాంతాలు తెరా బతికేవారు. హ్యాట్స్ ఆఫ్ సార్ ఇటువంటి పిక్చర్ తింటాము. ఇక మా శిష్యుడు గురించి చెప్పవసరం లేదు, నా దగ్గర 10 ఏళ్ళు పనిచేసిన, ప్రతిదీ అద్భుతంగా చేసేవాడు, అనుకున్న దానికన్నా తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేవాడు. బట్లర్గా ఈ పిక్చర్లో డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఒక్క షాట్తో చెప్తే చాలు, గాజులు పగలగొట్టాడు అంతే. గాజులు పగలగొట్టడంతోనే టోటల్ అర్థమైపోయింది. కానీ వేరే ఏమైనా చేయొచ్చు, విగ్రహం కింద పడేయచ్చు, లేకపోతే పోటీ చేయొచ్చు, పోటీ చేయచ్చు. గాజులు పగలగొట్టడంతో స్త్రీ శక్తి ఏమిటో అర్థమైంది, అందుకనే ఆశయం సెలెక్ట్ చేసుకుంటున్నారు. అశోక్ తేజ్ అని అతను తలుచుకుంటే, కలం తలుచుకుంటే అతను రక్తంతో రాస్తాడా? అందులో చరిత్ర అయితే మాత్రం డెఫినెట్గా రక్తంతో రాస్తాడు. అండ్ మా గౌరవ్ గారు నాకు అన్నమయ్య రామదాస్ అంటే అద్భుతమైన చిత్రాలు చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ అన్నమయ్య తీయండి తీయండి అంటారు, దానికి కారణం మీరు. అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ ఏపీ ఫిలిం ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామ్యాన్ రమేష్ అండ్ డీమ్ మ్యూజిక్ కోర్స్ అరుణ్ దేశ్పాండే. అండ్ ఇవాళ పటేల్ విగ్రహం అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏముందని కొంతమంది అనుకోవచ్చు. అసలు పటేల్ లేకపోతే మనం ఇంత ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. తర్వాత మా గురువు గారు రాధామాధవ్ గారు, మనోహర్ దాసి గారు, మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా భారతీయత ఉందండి. మీకు ఎటువంటి మంచి సబ్జెక్ట్స్ ఇచ్చినా భారత్ గారి ద్వారా కవర్ చేయండి. చాలామంది ఇలా తీయటానికి రెడీ కావాలి. అండ్ మిగతా టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరు కూడా శుభం కలగాలని. ఈ పిక్చర్ ఒట్టి ఇండియాలో రిలీజ్ చేస్తామన్నారండి, అన్ని దేశాల్లో రిలీజ్ చేయండి. ఆల్ ఓవర్ మన భారత్ విషయం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ నారాయణ గారు, ఈ పిక్చర్ స్ఫూర్తితో ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ స్కూల్ నుంచి వచ్చి ఆల్రెడీ ఒక డైరెక్టర్ రాజమౌళి గారు మొత్తం అసలు సినిమా దృష్టిని మార్చేశారు, సినిమా స్కోప్ని మార్చేశారు, ప్రపంచం అంతా మన తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ యాటా గారు రాబోతున్నారు, సో ఈ దీని గురించి ఏమంటారు ప్లీజ్? ట్రైలర్ చూస్తేనే అర్థమైంది కదా, నీకు ఎవరు చరిత్ర తీయాలన్నా యాటా దగ్గరికి రావాలి, ఎవరు వ్యక్తి సినిమాలు తీయాలన్నా నా దగ్గరికి రావాలి. మిగతా సినిమాలకి తీయటానికి చాలా మంది ఉన్నారు. అన్నమయ్యగా నేను నటించి ఉంటే బాగుండేది అని నాకు ఈర్ష్యగా ఉంది అన్నాడు. కానీ మా అబ్బాయి నాగార్జున చేసినందుకు సంతోషం కావద్దు అని అన్నాడు.
రజాకార్ టీజర్ చూసినప్పుడు అయ్యో ఈ సినిమా నేను చేయలేకపోయానే అని నాకు ఈర్ష్య వచ్చింది. కానీ మా బ్రదర్ ఏట చేశాడని చాలా సంతోషంగా అనిపించింది. అది నాకు గుర్తొచ్చింది ఆ ఇన్సిడెంట్. ట్రైలర్ చూసిన తర్వాత అది మరింత ధృవీకరింపబడిందంట. ది సర్టిఫైడ్ దాట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ మూవీ అని అర్థమవుతుంది. ఈరోజు ప్రఖ్యాతంగా పేరు ప్రతిష్టలున్న పాన్ ఇండియా డైరెక్టర్స్ ఎవరు పేరు వేసి రజాకార్ ఆయన తీశాడు అంటే కూడా మనం నమ్మే లెవెల్లో ఉంది సినిమా. ఇది మన సినిమా. మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఈ సినిమా చేయలేదు. చరిత్రను డాక్యుమెంట్ చేయాలి కాబట్టి బాగా స్టడీ చేసి సంవత్సరాల తరబడి స్టడీ చేసి చాలా కష్టపడి చేశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు. యు ఆర్ ద హీరో ఆఫ్ ద మూవీ సార్. నెక్స్ట్ కథారచయిత దర్శకుడు మా బ్రదర్ ఏటగారు. అద్భుతం చేశారు. ఇది మన సినిమా అనుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం అంటే పెద్ద దర్శకులందరూ ఈ సినిమా గురించి మాట్లాడాలి. నేను క్రోడ్ ఈ స్టేజ్ నుంచి కోరు. నటీనటులందరూ అంటే ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, రవితేజ గారు, ఎన్టీఆర్ గారు, నాని గారు, ఆల్ హీరోస్ ఈ సినిమా గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర. దిల్రాజు గారు, సురేష్ బాబు గారు, ఆకాష్ మొత్తం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇది మా సినిమా అని భుజానికి ఎత్తుకొని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ లెవెల్కి వెళ్ళింది. దాన్ని మరొక మెట్టు ఎక్కిస్తుంది రజాకార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వరవి గారు. సుధర్ అశోక్ తేజ గారు ఇందులో రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాట పదాలు ఎదురుగా ఉన్న పెద్దలందరికీ, మీడియా వారికి, మిస్ వారికి అందరికీ నమస్కారం. ఇందులో డైరెక్టర్ తమ్ముడు ఏట నాతో రెండు పాటలు రాయించారు. ఒకటి పోతుగడ్డ మీద భూమి బిట్టలారా నిద్దురపోతున్నారా, రెండవది ప్రాణం గడ్డిపోచావనుకో, ప్రాణం గాజు పెంకు అనుకో, ప్రాణం ఉంటేంది పోతేంది. ఈ రెండు పాటలు నేను రాశాను. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీ పాటలలో, మీ మాటలలో పెయిన్ ఉంది అని. కరెక్ట్. ఆ పెయిన్ నేను అనుభవించింది కాదమ్మా, మా నాన్న మా అమ్మ వాళ్ళు ఈ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, చావో రేవో తెలుసుకున్నవాళ్ళు. నైజాం రాజు చేత మా నాన్న మీద సూట్ అండ్ సైట్, కనబడితే కాల్చివేత అనే ఉత్తర్వుకు గురైనటువంటి ప్రజాకవి సుత్తాల హనుమంతు, జానకమ్మ అమ్మ ఇద్దరూ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు, లక్కీగా బతికారు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఫ్రీడమ్ ఫైటర్స్గా భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. నా మాటల్లో, నా పాటల్లో ఏదైనా పెయిన్ ఉందన్నా, ఏదైనా పౌరుషం ఉందన్నా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు దయతో చెప్పినట్టు ఈ పాటలు ఇంక్తో కాకుండా బ్లడ్తో రాశారేమో అన్న మాట, అది సత్యం. సత్యం ఎందుకంటే మా నాన్న ఆ పోరాటంలో పాటలు రాసినారు, తుపాకీ పట్టుకున్నారు. కాబట్టే ఈ పెయిన్ అక్కడి నుంచి వచ్చి ఇలా నా ద్వారా ఏటాకు, గూడూరు నారాయణ రెడ్డి గారికి పాటల రూపంలో దక్కింది సార్. ఇప్పుడు భారవి అన్న చెప్పినట్టు ఇదేదో రెండు మతాల మధ్య వైషమ్యాన్ని కల్పించే సినిమా కాదు. ఇది చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చరిత్ర, రక్త చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర. ఆ రజాకారుల రక్తాక్షరాల చరిత్ర పోతుగడ్డ మీద ఎలా జరిగింది అనేటువంటి చారిత్రక వాస్తవాన్ని
చూపే ప్రయత్నం కాదు, ఒక యజ్ఞం, ఒక వెండి తెర మీద ఒక యజ్ఞం చేయడం జరిగింది. అందుకు గూడూరు నారాయణ రెడ్డి గారికి, తమ్ముడు యాటకు నేను ఒక స్వాతంత్ర సమరయోధుల బిడ్డగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అభినందిస్తున్నాను. ఇది రెండు మతాల మధ్య వైషమ్యం కాదు అని దానికి ఏంటంటే, రజాకారులు అనగానే రజాకారులలో హిందువులు కూడా ఉన్నారు. అల్లూరు సీతారామరాజును కాల్చిన బ్రిటిష్ సైనికులలో భారతీయులు ఉన్నట్టే రజాకారులలో కూడా పటాలంలో హిందువులు ఉన్నారు. రజాకారులను వ్యతిరేకించినటువంటి పిలుపు ఇచ్చిన సాయుధ పోరాటం పిలిపించినటువంటి వాళ్ళల్లో మహ్మదీయులు ఉన్నారు. అసలు సాయుధ పోరాటాన్ని ప్రకటించిన ముగ్గురు బావి రావి నారాయణ రెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారితో పాటు మక్దుమ్ మొహియద్దీన్ అనే ఒక మహాకవి కూడా ఆ యుద్ధం ప్రకటించిన వాళ్ళల్లో ఉన్నాడు. ఆయన గొప్ప కవి, స్వాతంత్ర సమర యోధుడు. ఇంకొక విషయం చెప్తాను, అమ్మాయి అప్పుడు చెప్తూ 1948లో వచ్చింది మనకు, 1948 సెప్టెంబర్15 వచ్చింది మనకు స్వాతంత్రం. అంటే నైజాం స్టేట్ అప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ కా మొత్తం నైజాం స్టేట్కి. అలాగే రజాకారుల యొక్క తల్వార్ మొట్టమొదలు ఎవరి తల తెంపింది అంటే, ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం, మొదటి తల కాసిం రజ్వీ కరవాలం ఏ శిరస్సును నరికిందంటే, అతను ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ అనే మహమ్మదీని యొక్క తల నరికింది. అలాగే విష్ణూరు రాపాక రామచంద్రారెడ్డి వేషం వేసిన బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నాడు, రామచంద్రారెడ్డి గారి యొక్క దౌష్ట్యానికి, దుర్మార్గానికి, రాక్షసత్వానికి మొట్టమొదలు హత్య చేయబడిన వాడు ఎవరు అంటే బందగి అనే ఒక ముస్లిం. ఇది చరిత్ర. ఇదేదో చాలామంది పుకార్లతో మాట్లాడుతూ ఉంటారు రెడ్డి గారు, ఇదేదో విడదీసేటట్టుగా చేస్తున్నారు, కాదు అది కానే కాదు, ఇది చరిత్ర. 500 సంస్థానాలను విడివిడిగా ఉన్న రాజ్యాలను ఏకం చేసినటువంటి మహనీయుడు మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే, ఇది ఓన్లీ 1 పర్సన్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది సత్యం. మిగతా వాడు చెప్పడానికి నేను చెప్పడానికి చిన్న తేడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చదివింది చెప్తారు లేదా విన్నది చెప్తారు, బట్ నేను మా అమ్మ నాన్న కన్నది, అనుభవించినది, పోరాడిన సంగతి చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పే మాటల్లో ఒక సత్యం, ఒక నగ్న నిజం, ఒక రక్త సత్యం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇందులో 2 పాటలు రాయడం అనేది ఒక చారిత్రకమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎస్, ఎనికటికెవడో తన ఎన్నెముక 100 అంచులు కత్తిగా చేసి నాడట యాది చేసుకో బిడ్డ, మన ఎముకలను మన పేగులను 1000 అంచుల కత్తిగా చేయమంటుంది పురుడోసిన గడ్డ. ఇలా రాయడానికి నా రక్తంలో సుద్దాల హనుమంతు డిఎన్ఏ ఉంది కాబట్టి నేను రాయగలిగినానని ప్రెస్ వారికి, మీడియా వారికి మనస్ఫూర్తిగా, వినయంగా, వినమ్రంగా తెలియజేస్తూ, ఇదొక చారిత్రకమైనటువంటి సందర్భంగా, ఇదొక చారిత్రకమైనటువంటి అవసరంతో నా పెన్నుకు ఈ పని కల్పించినారేమో అని నేను నారాయణ రెడ్డి గారిని, యాడ సత్యనారాయణ గారిని అనుకుంటూ, ఇలాంటి పాటలు మరి సుత్తాల హనుమంతు కొడుకు రాయడం ఒక అవసరం, ఒక అనివార్యం కాబట్టి నాతో రాయించినట్టుగా భావిస్తూ, ఈ సినిమా రేపు మార్చి 1 విడుదలవుతుంది. ఇది కేవలం సెన్సేషన్, సంచలనం మాత్రమే కాదు, అది అనేక 100,00,000,000 ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూసి కనక వర్షంగా కూడా మారాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అభినందిస్తున్నాను. 2,200కి పైగా మీరు పాటలు రాశారు, నేషనల్ అవార్డ్ విష్ణు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి గారు ఒక మంచి దుష్ట పాత్ర చేశారు. రజాకార్, ఇది చరిత్ర పటంలో మిగిలిపోయిన దారుణ మారణకాండ, దానికి దృశ్యరూపమే యాటా సత్యనారాయణ గారు దర్శకత్వంలో, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన చిత్రం.
చాలా అద్భుత చిత్రం. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత దర్శకునికి, ఆదరించిన అందరికీ, నాతో నటించిన సహ నటులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకనొక సందర్భంలో నేను రాసిన డైలాగు జెండా గురించి, ఒక రాజేంద్ర ప్రసాద్ చెప్తారు సినిమాలో, జెండా అంటే మూడు రంగులు పూసిన చిన్న గుడ్డ మొక్క కాదురా, 100 కోట్ల భారతీయుల గర్వానికి ప్రతీక, అది రెపరెపలాడుతుంది ఈ వీచే గాలి వల్ల కాదురా, దాన్ని కాపాడటానికి ఎందరో దేశభక్తులు వదిలిన తుది శ్వాస వల్ల అది హీరోకి బోధిస్తాడు. ఇది రజాకార్ చరిత్ర, భారతదేశాన్ని సమైక్యత కోసం చేసిన జైత్రయాత్ర. ఈ సినిమా కూడా గొప్ప ఘనవీయం సాధించి అప్రతిహాతంగా దూసుకుపోవాలని, మా అందరికీ కూడా మంచి పేరు తేవాలని, నారాయణ రెడ్డి గారు మరిన్ని గొప్ప చిత్రాలు నిర్మించాలని, ఏటా సత్యనారాయణ గారు వేటాడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ ఆఫ్ రజాకార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సోచతాంకి డూ వి రియలీ వాంట్ టు నో హిస్టరీ ఆర్ డూ యూ డోంట్ వాంట్ టు నో హిస్టరీ అండ్ హిస్టరీ జానకి కర్ణా క్యా యూ నో వైల్ ఐ వాజ్ ఫ్లయింగ్ టు హైదరాబాద్ ఐ జస్ట్ థాట్ ఐఎమ్ ప్లేయింగ్ నిజాం ఇన్ దిస్ ఒసాన్ అలీ ఖాన్ ఉస్మాన్ అలీ ఖాన్ అండ్ హ్యాడ్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాట్ టేకన్ దట్ డిసైసివ్ aggressive action, then what? Razakars would be here? The still Razakars would have been here, and it could have been Usmanistan or a Turkistan which they were trying to, Hyderabad. So precisely the point is, history to be told is maybe required. Now we are in this multiverse and this PVR where there are so many theaters, but just imagine if that action was not taken, what would be Hyderabad? When I was told to act as Nizam, I didn't know much of the gravity from where they are going to start and where they're going to take, and let me tell you, while I was shooting with my director, my director, I think he knew the subject, he knew the gravity, he knew the importance, he knew the responsibility. And when I spoke to my producer, and producer sir, you know, there was a sense of education. It was not a film just to be made to make noise or catch eyeballs or to say something which is not there in the history, rather get the history. And you know, to produce a film, historical background, you need a lot of money. And money, you cannot just get it. And just imagine, here we all are standing, do you think anybody can put so much money to watch us on screen? Maybe after you like the film, you will. But to have reason enough to make a film, to put some message across to the entire nation, and let me tell you, sometimes films are made only for the country, but this film will be helpful for the world. Wherever such things have happened, they will take a lesson and they will know what Sardar Vallabhai Patel did. So thank you very much for making me part of this work. Anushree Vitti, for coming here. Lately I realized the power of media, how you helped us circulate our message to the whole of the nation. And this is also one form of media in which we are trying to portray some parts of history that are forgetting, some parts that we can learn from and we can grow and take a lesson from it.
థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సమ్మర్ వీక్ క్రియేషన్ ఫర్ గివింగ్ విత్ దిస్ అపర్చునిటీ అ వెరీ లర్నింగ్ అండ్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎపిటాన్ టు కమ్ అండ్ పర్ఫార్మ్. థ్యాంక్ యూ సో మచ్ యాటా సార్, ఆప్కి లీడర్షిప్ మే బహుత్ కుచ్ సీఖ్ మిలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ ఆనరబుల్ కుటూర్ నారాయణ రెడ్డి జీ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. రజాకార్ అనే మూవీ గురించి నేను చాలా మాట్లాడాలని అనుకున్నాను, బట్ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ షార్ట్ ఇస్ పాసిబుల్, బట్ ఐ ఫీల్ ఆల్ ద టైమ్ బికాస్ ఎమోషన్స్ టేక్ ఓవర్ ఎప్పుడు. ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్ ఆల్రెడీ. రాఘవేంద్రరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ సేయింగ్ దోస్ కైండ్ అండ్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్. అండ్ రామోహన్ దాస్ జీ, థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ కమింగ్. అండ్ ఎవ్రీబడీ హూ హెస్ కమ్ టు సపోర్ట్, ఇంక్లూడింగ్ ఆల్ ద మీడియా ఫ్రటర్నిటీ, థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ యూ మేక్ అండ్ బ్రేక్ థింగ్స్. అండ్ ఎస్, నేను రజాకార్లో ఒక అద్భుతమైన ఎపిసోడ్ చేయడం జరిగింది, ఒక పాట, ఆ పాటను ఉద్దేశించిన తర్వాత ఫాలోఅప్ సీన్ కూడా. అండ్ ఐ వాజ్ థింకింగ్ ఒకవేళ యాటా సత్యనారాయణ గారు నన్ను అప్రోచ్ చేసి ఉండకపోయి ఉంటే నాకు నా హిస్టరీ గురించి తెలుసుండేది కాదు. అండ్ ఐడ్ లైక్ టు అడ్రస్ ఎవ్రీబడి బికాజ్ నిన్న కాక మొన్న హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది, కంగనా రనౌత్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో నేషనల్ అటెన్షన్ వచ్చింది సడన్గా. అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ సమ్ కమెంట్స్ కింద, చాలామంది ఎందుకు గోతులు తవ్వుతున్నారు, వై ఆర్ యూ డిగింగ్ ఓల్డ్ థింగ్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై దీస్ క్వశ్చన్స్ వర్ నాట్ రేస్డ్ వెన్ వీ వర్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ అబౌట్ అవర్ హిస్టరీ అబౌట్ ముగల్స్. ఇక్కడ ఉండి మనం అట్లాంటప్పుడు వీ షుడ్ నాట్ సెలబ్రేట్ అవర్ బర్త్డేస్, నువ్వు ఎప్పుడో పుట్టినావు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు, వై డూ యూ వాంట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్, వై డూ యూ వాంట్ సెలబ్రేట్ ఎనీథింగ్. అది ఇంతకు ముందు కూడా చెప్పాను, అది మీ అస్తిత్వం, మీరు ఎలా వచ్చారనేది తెలియకపోతే ఎలా ముందుకెళ్తారు, ఎలా ప్రజెంట్లో కూడా ఎలా ఉంటారు. డోంట్ రీడ్ అబౌట్ ఎనీథింగ్, అసలు హిస్టరీ ఎందుకు మనకి పుస్తకాలు, నేను ఎందుకు చదివాను, మనం ఎందుకు చదువుతున్నాం. సో ఈ వితండవాదాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి, కానీ ఆస్క్ యూ సెల్ఫ్. ఇప్పుడు సుధా అశోక్ తేజ గారు చాలా మంచి దాని మీద ఫోకస్ పెట్టారు, ఎవ్రీబడి థాట్ ఐఎమ్ ఐ డోంట్ నో, మీ అందరికీ తెలుసు నాకు పొలిటికలీ కరెక్ట్గా ఉండడం రాదు, నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. బట్ మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఐ నో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ అదర్ పార్టీస్ అదర్ రిలేషన్స్, యూ ఆల్ నో డీప్ ఇన్ సైడ్ దట్ దిస్ నీడ్స్ టు బి ఫోకస్డ్, లెట్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇఫ్ అ పర్సన్ లైక్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆ టైంలో అందరినీ రజాకార్ టైంలో ఎవరు ఎలా అయితే కరేజియస్గా వాళ్ళు ఉండడం వల్లే మనకి స్వేచ్ఛ అనేది దక్కిందో, ఈరోజు ఈయన చెప్పకపోయి ఉంటే ఈయనకున్న ధైర్యం మనకి చూడడానికి, ఆయనకు సపోర్ట్ చేయడానికి లేకపోతే ఎందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాటా సత్యనారాయణ గారు థ్యాంక్స్ అ లాట్ సార్. నాకు ఇంకా నేను ప్రతిసారి మీకు కాల్ చేసి నా మనసులో ఉన్న ఫ్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ పాటలో నేను ఉన్నా లేకపోయినా ఎవ్రీ సాంగ్. అండ్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ బీమ్స్ అండ్ కాసుల శ్యామ్ గారు హూ రోట్ భారతి భారతి సాంగ్. ఇదంతా టీమ్ ఎఫర్టే. మా అందరి టీమ్ ఎఫర్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో మన దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు నో యువర్ హిస్టరీ. దిస్ ఇస్ యువర్ హిస్టరీ, నాట్ వాట్ అలెగ్జాండర్ డిడ్, నాట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, నాట్ ఆల్ దాట్. తెలుసుకోండి, బట్ ఇది తెలుసుకోవాలి, ఇంటిని తెలుసుకోండి మొదలు. సో మార్చ్ 1st మీకు మీ జీవితం గురించి ఒక నిజం తెలుసుకోబోతున్నారు మీరంతా. సో ఐ విష్ యూ గ్రేట్ స్ట్రెంగ్త్ బికాజ్ బాయ్ ఐ టెల్ యూ మీరందరూ కరిగిపోబోతున్నారు. ఐ సా ఐ డాప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ సా లాడ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఐ లైక్ టు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఇంద్రజ గారు, ప్రేమ గారు, మకరంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే యాస్టీస్గా ఒక అంటే నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూసాను, నాకు తెలియదు అప్పటికి కూడా, మనం పాట రిలీజ్ అయినప్పుడు కూడా మాట్లాడుకున్నాం కొంచెం. గూగుల్లో చూస్తున్నప్పుడు ఒక ఫోటో ఉంది, పటేల్ గారు అండ్ నిజాం ఒక ఎయిర్పోర్ట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ పూల టైంలో. ఐ థాట్ యు వర్ జస్ట్ దట్ గాయ్, వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్, అమేజింగ్. అండ్ ఇంద్రజ గారు, ప్రేమ గారు, వేదిక గారు, సింహ గారు, there are some amazing characters I worked with you in a lot of films.
అందరూ చాలా మంచి మంచి కాస్టింగ్ జరిగింది, న్యాయం చేశారు పాత్రలకి. సినిమా ఇస్ అ గ్రేట్ మీడియం, అందుకే ఈ విషయం చెప్తూనే నేను చాలాసార్లు ఏమంటే వివాదాల పాల్గొనయ్యాను, బట్ ఈ వివాదం నాకు చాలా ఇష్టమైన వివాదం. ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ యాటగారు నోస్ ఎంత చిన్నది ఎందుకు ఇచ్చారు అని కూడా చెప్పాను. బట్ ఐ ప్రామిస్ దట్ నా ఎపిసోడ్ చూసిన తర్వాత అనసూయ ఎన్కౌంటర్ బాగుంటుంది అని మీరు అనుకుంటారు, అదే నా గెలుపు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ లిసనింగ్ టు మీ, అండ్ ఐ హోప్ March 1 ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్ ఈరోజు ఎలా అయితే నిండిందో ఇలా నిలబడి కూడా చూడాలని నేను కోరుకున్నాను. మీరంతా మాట ఇవ్వాలి. Will you do that? Thank you so much. See you on March 1st. Thank you, Anisha. Thank you. And as an executive producer, execution is important. Double unte sarpod ekkada pettalo teliyali. Thank you, thank you. Everybody is very important in this film. Thanks a lot. Thanks to Chief Guest Agandra Garu and Pandit Ji. Radha Manohar Das Garu. And మై లవ్లీ ప్రొడ్యూసర్ గోడు నారెడ్డి గారు అండ్ మై డైరెక్టర్ యాట గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఆన్సెట్ని అయితే ఫస్ట్ అనసూయతో వర్క్ చేసిన చిన్న భయమైంది, ఎందుకంటే పుష్ప సినిమా చూసి తర్వాత మళ్ళీ అమ్మతో కలవడం అప్పుడే, ఆ తర్వాత మళ్ళీ మూవీ చూడని చూడలేదు బాడీ గార్డ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ and I felt very much confidence and while I'm making this film. First of all, I want to tell you one thing. As a Hyderabadi, I'm from Hyderabad local, and I born and brought up in Alwal. As a Hyderabadi, I felt shy and guilty. In fact, extra japan shameless. Then before read the script, na teliyani September 17th, 1948, my freedom vachindi ani cheppi. Nenu kuda andarlaaga meelagane, nenu 1947 August 15th అని ఫీల్ అయ్యాను. సో ఆ మూమెంట్ నేను ఆటగారు హట్టించాను, నేను చేయబోతున్న సినిమా కాదు నా హిస్టరీ. సో థ్యాంక్స్ అండి, విల్ బి కంటిన్యూ దిస్ జర్నీ సచ్ ఎ లాంగ్ అన్కండిషనల్ సిచ్యువేషన్ కూడా మన కండిషన్ మోడల్ చేసుకొని చేద్దామని ప్రామిసింగ్తో చేశాము. దీనికి సపోర్ట్ చేసిన మై లవ్లీ ప్రొడ్యూసర్ నారాయణ గారు లైక్ మాకు బడ్జెట్ లిమిట్ లేకుండా ఇచ్చారండి, అంటే ఫస్ట్ మేము బడ్జెట్ అనుకున్నాం అది క్రాస్ అవుతుంది, అగైన్ ఇన్ బిట్వీన్ మా కమ్యూనికేటర్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మేము వెళ్ళి చెప్తుంటాం సార్, అంటే సెట్స్ వైజ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, టెక్నికల్ ఎనీ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ అలా చూస్తూ చూస్తుంటే మా బడ్జెట్ డబల్ అయిపోయింది. బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ నాట్ ఏ సింగిల్ వర్డ్, అంటే ఎందుకు బడ్జెట్ వర్క్ ఎక్కువ అవుతుంది అనేది వర్డ్ ప్రెస్ చేయకుండా నా క్వాలిటీ కానీ సింగిల్ వర్డ్ చెప్పాడు. అంటే ఫస్ట్ టైం ఒక స్టార్ లేకుండా ఇలాంటి సబ్జెక్ట్ అంటే లైక్ ఫ్రీడమ్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఇలాంటి సబ్జెక్ట్కి ఒక స్టార్ క్యాస్ట్ లేకుండా నియర్ బై 40 crore అనేది విలుబుల్ కాదు, అంటే దానికి అది పెట్టడానికి ఎమోషన్ ఒకటే, కంటెంట్ నమ్మారు పెట్టారు, నిజంగా థ్యాంక్స్ సార్ ఇంత క్రెడిబిలిటీగా మీరు సబ్జెక్ట్ నమ్మి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆటగారి కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అట్ ద సేమ్ టైం సారీ సార్ చాలా ఐ మీన్ లొకేషన్ చాలా హెల్దీ ఫైట్ జరిగేటి, నేను ఒకటంటి తను ఒకటి అని అలా జరిగేటివి, ఫైనల్లీ వి అచీవ్డ్. ట్రైలర్ చూశారు, ఏదో ట్రైలరే పిక్చర్ బాకీయే, డెఫినెట్లీ మీ అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ మై టెక్నికల్ ఐ మీన్ రిమైనింగ్ హెచ్ఓడీస్ తిరుమల ఈజ్ ద లవ్లీ ఆర్ట్ డైరెక్టర్, ఎలాంటిది అడిగినా ఇచ్చేవాడు, అతను వేసిన లైక్ స్టోరీ బోర్డ్స్ కావచ్చు ఐ మీన్ ఆర్ట్ వైజ్ తను స్టోరీ బోర్డ్ ఇచ్చేవాడు, లేదు నాకు ఇలా ఇలా నేను డైరెక్ట్ అతను ఇబ్బంది పెట్టేవాళ్ళం, మళ్ళీ ఓవర్ నైట్ కూర్చొని చేయించేవాడు, షూటింగ్ అనేది దొరికేవాడు, అఫ్కోర్స్ అది జరుగుతుంది ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేయాలి కాబట్టి. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ మాత్రం తెచ్చుకోండి సార్, లవ్లీ సార్ మీతో వర్క్ చేయడం, అండ్ కాసిం రజ్వీ అంటే మన రాజార్జున్ ఆర్టిస్ట్, నేను అతనితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు ఐ లిటరలీ అడ్మైర్, అంటే అతను ఆ ఇంటెన్స్ ఎలా ఉంటాడంటే యాక్టింగ్ టైంలో రియల్లీ అమేజింగ్. అండ్ థ్యాంక్స్ త్రిపాఠి గారు, థ్యాంక్ యూ మహేష్ సార్, అందరికీ థ్యాంక్స్. అండ్ ఫైనల్గా సింగిల్ ఒక నా పర్సనల్ వర్డ్ థ్యాంక్స్ టు మై టీమ్ సందీప్ నాగార్జున భరద్వాజ్ అండ్ రాకేష్ ఎవ్రీబడి అండ్ మై కలనిస్ట్ రఘు టు డే అండ్ నైట్ వర్క్ అవుతుందని పోస్ట్ ప్రొడక్షన్ అండ్ సీజీ గైస్ దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ లైక్
నా కెరియర్ సెంథిల్ గారి దగ్గర స్టార్ట్ అయిందండి. ఐ మీన్ అసిస్టెంట్షిప్ ఐ వాస్ 10 ఇయర్స్ విత్ సెంథిల్ గారు. ఈగా బాహుబలి 191 ట్రిపుల్ ఆర్. ఐ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ విఎఫ్ఎక్స్. ఈ మూవీలో 1800 షార్ట్స్ ఉన్నాయి. 1800 షార్ట్స్లో 800 షార్ట్స్ 3D. సో డే నైట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వీఆర్ గివింగ్ యూ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్. భీమ్ సార్, అన్నా భీమ్స్ అన్న నువ్వు విరగదీయాలి నీ చేతిలో మా ఫిల్మ్ అని అందరూ నమ్ముతున్నాం. ఇప్పటిదాకా మాది అంతా అయిపోయింది. భీమ్స్ గారు ఇప్పుడు స్వింగ్లో ఉన్నారు. ఆయన మాకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ యూ ఆన్ థియేటర్ మార్చ్ 1st. చరిత్ర విన్న తర్వాత ఈ సినిమాకి అంకితమైపోయి ఈ సినిమాను మా టీం ద్వారా ప్రపంచ జనాభాకు చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురు నారాయణ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ నా సమర్పింగ్ టీంకి థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి గారు ఓన్లీ ఐ బికమ్ లైక్ ప్రొడక్షన్ మేనేజర్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ. సో ప్రత్యేక ధన్యవాదాలు సార్. తర్వాత యాట గారు సార్, ఈ అవకాశం ఇచ్చిన యాట సత్యనారాయణ గారికి, పాత్రికేయ మిత్రుల గారికి, తర్వాత ఈరోజు మన చీఫ్ గెస్ట్ రాఘవేంద్రరావు గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నిజంగా ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు ఐ లైక్, నేను తెలంగాణనే బట్ నాకు కొంత అవుట్లైన్ మాత్రమే తెలుసు. 17 సెప్టెంబర్ మనకి ఇట్లా స్వాతంత్రం వచ్చింది, ఇంతవరకు నాకు ఒక ఐడియా ఉంది కానీ బట్ బేసిక్గా ఈ స్టోరీ అంతా డీటెయిల్గా తెలియదు నాకు. మా అమ్మమ్మ ఎప్పుడో అంత రాజకీయాలు అయింది అని చెప్పేది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు మొత్తం స్టోరీ విన్న తర్వాత ఐ గాట్ గూస్ బంప్స్. సో ఇక్కడ ఛాలెంజింగ్ వర్క్స్ చాలా ఉన్నాయండి, చేసాము. రేపు అది మీరు మొత్తం వెన్నెతెర మీద చూస్తారు. సో నాకు సపోర్ట్ చేసిన అంజిరెడ్డి గారు, మా రమేష్ గారు, సిటీ రాఘవ, సో మై టీమ్, ఆటో అసిస్టెంట్స్, తర్వాత సెట్ అసిస్టెంట్స్, చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఆ విజువల్స్ వండర్ ఏదైతే ఉందో అది మీరు నేను చెప్పడం కాదు సార్, డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఏ వండర్ఫుల్ విజువల్ ట్రీట్. దట్ మచ్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. I get to work with an amazing actor like Makarand sir sometimes, so I look forward to that. ఇంకొకటి మా డైరెక్టర్ యాట సత్యనారాయణ గురించి ఏం చెప్పాలంటే సార్, నేను చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ వెనక్కి వెళ్తే వాళ్ళకి నేను అమ్మగారిని సార్ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ ఐ నో మీరు మీతో మాట్లాడినప్పుడు తెలిసింది కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ద వే యూ హ్యావ్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ నేను చెప్తున్నా. చాలామంది మీడియా వాళ్ళు కూడా బికాజ్ చాలా అబ్జర్వ్ చేస్తారు అనుసీ అంటే లవ్ హేట్ రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుంది మా వాళ్ళకి. సో వాట్ ఐ హ్యావ్ rediscovered about myself, naaku before Razakar, after Razakar definitely undu naaku ochina dhairyam veru, because naaku na asthitvam na history gunchi telusu, na purvikulu inta dhairyam chesthe naaku aa maatram dhairyam undali, after all evaru annattu naaku oka dhairyam ochindi sir. Thank you so much. The way you have portrayed the female characters in this film, prathi okkallalo oka oka shaktini chustaru. Ippudu meer trailer lo chusinattu ప్రేమ గారు, ఇది ప్రేమ గారు దిస్ వన్, అండ్ ఇంద్రజ గారు, వాట్ ఫియర్స్ ఎవ్రీబడి మై క్యారెక్టర్, వేదిక గారు, యూనో అసలు వాళ్ళని బయట మా అందరినీ బయట చూస్తే ఎలా ఉన్నారు, ఇందులో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారు, అండ్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ మీరు ఏదైతే ఇచ్చారో సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పి చెప్పకుండా ఒక మెసేజ్ ఇస్తున్నారు సినిమాలో. థ్యాంక్స్ వాళ్ళు నాతో కొన్ని లైన్స్ చెప్పించారు, వాళ్ళతో లైన్స్ చెప్పించారు. దిస్ మ్యాన్ is what the industry needs. Marketing, business, financial, all that, I mean, success, box office, avanni okay, but he comes with a responsibility. He knows his job here. He knows his responsibility. And thank you for being there. Ante chalu. Thank you, sir. Chestu undal meer ilage dhairyam isthundaru. Thank you. Ikkadunna peddalandariki namaskaram. Now, మీడియా సోదరులందరికీ నమస్కారం. లైవ్ ద్వారా, వీడియోస్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ పాదాభివందనం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోడు నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం. నాతో వర్క్ చేయించిన నా టీంకి, నాకు ప్రతిక్షణం సహకరించిన మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్కి,
రమేష్ అందరి పేర్లు చెప్పాడు, నేను చెప్పట్లేదు అనుకోవద్దు. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం దాచిపెట్టుకుంటున్నారు అంతా, అందుకని క్రాఫ్ట్స్ వైజ్గా చెప్తూ ఉన్నాను. గురువు గారి కాళ్ళు ఇప్పుడు కింద కూర్చున్నారు, అందుకే వీళ్ళు వదిలేటట్లేరా. ఇక్కడ ఫస్ట్ పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. ఈ ప్లేస్లో, ఈ ప్లేస్ అంటే అమ్మ గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు మొదటి వాయువు పీల్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, నేను నిలబడ్డ ఈ ప్లేస్లో నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఇదే ప్లేస్లో ఇక్కడ ఆర్ట్స్ ఉండేవి, ఇక్కడ కుర్చీలు ఉండేవి, చుట్టూ కాంపౌండ్ ఉండేది. అప్పుడే రాఘవేంద్రరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు. అవతర రూమ్లో ఆయన పడుకునేవాళ్ళు, ఇతర రూమ్లో మేము పడుకునేవాళ్ళం. రాజమౌళి గారు, వరా గారు, తర్వాత సునీల్ వర్మ గారు, అనిల్ కిషోర్ గారు, జీశేఖర్ గారు, జితేంద్ర గారు, మేమందరం డైరెక్టర్స్, మేమందరం క్యాప్టెన్స్. ఇక్కడ ఒకేసారి 7-8 ప్రాజెక్టులు కన్నడ, తెలుగు, ఒరిస్సా చేసేవాళ్ళం. అందరం కలిసి మాకు ఒక గుడిసె ఉండేది ఇక్కడ ఆ ఊరి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ గుడిసెలో కూర్చొని తింటూ అక్కడే కథలు మాట్లాడుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ మా ఆర్కేడిపిలో మా అందరికీ, రాజమౌళి గారు ఉంటారు, మా డిపిలో ఉండే ఫిగర్ పోస్ట్ ఏంటంటే ఆ గుడిసె. ఆ గుడిసెలోనే పుట్టి పెరిగాం, ఆ గుడిసెలోనే పడుకున్నాం, ఆ గుడిసెలోనే పెరిగాం. అందుకే ఈ ప్లేస్ అంటే చెప్తున్నాం కదా, మళ్ళీ ఒకసారి అమ్మ గర్భంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఇండస్ట్రీకి జర్నలిస్ట్గా ఖైరతాబాద్ నియోజకవర్గానికి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారు అంటే పిచ్చిన, ఆయన చూడడం కోసం హనుమాన్ టెంపుల్ ముందు నిల్చుండేవాడిని, అది దేవుడికి మొక్కుతుండేవాడిని, ఇటు ఇటు చూస్తుండేవాడిని. ఆయన కనిపిస్తే చాలా, ఏ కారులో నుంచి వస్తున్నారో తెలియదు అని. నిజానికి అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి ఆయన, ఆయన వచ్చేవారు కదా, ఏ కారు వచ్చినా ఆయన 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 అనుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇయర్లో డైరెక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన 3rd మంత్లో, ఓన్లీ 3rd మంత్లో నన్ను గుర్తించారు. ఓన్లీ 3 మంత్స్లో నన్ను టీవీ మీడియాకి డైరెక్టర్ చేశారు మనోయజ్ఞం అనే సీరియల్కి. అదే టైంలో నేను మనోయజ్ఞం, రాజమౌళి గారు, శాంతినివాసం, అయితే మా వర గారు, రాఘవేంద్ర లీలలు అందరూ కలిసి చేసేవాళ్ళం ఒకేసారి. అవన్నీ చూస్తూ ఉంటే ఒక అంటే అప్పట్లో అంటే ఈ పదం వాడకూడదు కానీ, ఒక తెలంగాణ పిల్లాడు ఎవరైడో నల్లోడు అద్దాలు పెట్టుకొని తెలంగాణడు అన్న పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్ర కాదు, టాలెంట్ ఉంటే చాలని గుర్తించాడు నా గురువు గారు రాఘవేంద్ర గారు. నన్ను మీ అందరికీ ఆ రోజు పరిచయం చేసిన తర్వాత ఒక బండరాయిని, నల్లటి బండరాయిని 20 సంవత్సరాలు ఆయన శిల్పంగా చెక్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, అడ్వర్టైజ్మెంట్ రంగంలో నన్ను ఒక శిల్పంగా నిల్చోబెట్టారు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు లేకపోతే నాకు జీవితం లేదు. మా నాన్న నన్ను కనిపించాడు, రాఘవేంద్రరావు గారు నాకు జీవితాన్ని ఇచ్చారు. రాఘవేంద్రరావు గారు నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోట్లేదంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో సందులో ఉంటే నడుచుకుంటూ వచ్చి మా ఆర్కే మీడియా చిన్నా గారు, రాఘవేంద్రరావు గారు వచ్చి పెళ్లి చేస్తారా చేయరా మా అబ్బాయి అంటే ఇంకేం చేస్తారు మోసుకుంటారు. అక్కడే కూర్చోబెట్టి ఇమీడియట్గా పీటల మీద అక్కడే కూర్చోబెట్టి ఇంకా మేము ఎంగేజ్మెంట్ చేశాను అని ఇమీడియట్గా పెళ్ళి అవుతుంది ఫ్లాట్ కావాలి అంటే మూసాపేటలో ఫ్లాట్ చూశానని కానీ ఇమీడియట్గా అడ్వాన్స్ ఇచ్చారని ఒక చెప్పించేశారు. మ్యారేజ్కి ఎంత ఖర్చు అవుతుంది అని కానీ ఒక చెప్పించేశారు. ఒక హైదరాబాద్కి, బ్రదర్స్ మీరు నమ్మండి, హైదరాబాద్కి పొట్ట చేత పట్టుకుని ఒక ఎయిమ్తో వచ్చిన వాడు ఓన్లీ ఒకే నెలలో సాయంత్రం కారు కొనుక్కొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఒక డైరెక్టర్గా చలామని ఇవ్వడం మామూలు విషయం. ఇవన్నీ రాఘవేంద్రరావు గారు తర్వాత నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు ఊయల్లో వేసి పేరు పెట్టడానికి వచ్చారు. నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఊయల్లో వేసి పేరు పెట్టడానికి వచ్చారు. నేను ఇంకొంచెం బాగుపడి ఇంకొక పెద్ద ఇల్లు కట్టుకుంటే మళ్ళీ గృహప్రవేశానికి వచ్చాడు. నా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినా, పూజ జరిగినా, ఏమి జరిగినా నా తండ్రి నా తోడే ఉంటాడు. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి మీకు తెలుసు రాఘవేంద్రరావు గారి క్యారెక్టర్, రాఘవేంద్రరావు గారు కాంట్రవర్సీకి ఆమడ దూరంలో ఉంటారు, ఆలోచిస్తున్నారు నేను రావాలరా కానీ ఎలా రావాలి, నేను రావాలరా ఎలా రావాలి, నేను వస్తే దుమారం ఎత్తేస్తారు, నేను వస్తే ఇదో అంటారు, నేను వస్తే అదే అంటారు, కానీ నేను రావాలి. నాకు మీ ప్రొడ్యూసర్ నచ్చాడు, నీకోసం రావాలి నా బాధ్యత. ఆలోచించారు, మొదలుపెట్టారు. మీకు తెలియదు ఎన్నిసార్లు ఆయన రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాము, ఎలా రా ఎలా రా, ఒక పని చేద్దామా ల్యాప్టాప్ తీసుకుని మన ఆఫీస్లో ప్లే చేసి నా పేరు వేద్దాం, అక్కడ ఎట్లాంటి నా పేరు వస్తుంది అక్కడికి వస్తాను. ఆఖరికి నిన్న మన లక్ష్మీ భూపాల్ అన్న వీళ్ళందరూ స్క్రిప్ట్లో కూర్చొని ఉన్నారు, ఆయన కలిసే పరిస్థితి కూడా లేదు. ఎందుకు వెళ్ళి నేను వచ్చానని చెప్పండి అని చెప్పగానే వాళ్ళని పక్కకు పెట్టేసి పిలిచి చెప్పి ఇంకేంటి మన బాధేనా అన్నారు. అవును సార్,
ఎక్కడ ప్రోగ్రామ్ అంటే మన దగ్గర చేస్తాను. ఓకే, నేను పైన ఉంటాయి కదా, ఇందుకు వస్తా, ఒక 10 నిమిషాల్లో ఉంటా, నాకు వెంకయ్య గారితో అపాయింట్మెంట్ ఉంది, ఒక గంట జరుపుకుంటా, ఆ 10 నిమిషాల్లో మాట్లాడేది పోతా. అంటే నేనేం మాట్లాడలేనేమో అన్నారు. అంటే ఒకటే చెప్పాను, మా శిష్యుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చాను, ఒక కొత్త ప్రొడ్యూసర్ని, ఒక గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ని ఇండస్ట్రీకి ఆహ్వానించడానికి వచ్చాను చెప్పండి చాలు అన్న. ఎందుకురా, మాట్లాడదాం, మనం మంచి కోసం మాట్లాడినప్పుడు ఎవరేమో అంటే ఏంటి అని అక్కడే నాకు ఇప్పుడు ఈ స్పీచ్ అక్కడే చెప్పారు నాకు ఇది మాట్లాడబోతున్నాను. సో అలా ఒక చిన్నపిల్లాడిగా మారే మా పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి ఆశీర్వదించాడు, ఇలా ఈ శిల్పం కోసం ఆశీర్వదించుకొచ్చాడు. ఈ శిల్పానికి ప్రాణం పోసిన కూడూరు నారాయణ రెడ్డి గారిని, ఈ శిల్పాన్ని విగ్రహంగా మార్చి ఉత్సవ విగ్రహంగా ఈరోజు ఊరేగిస్తున్న గూడూరు నారాయణ రెడ్డి గారిని కూడా మా పెద్దన్న కూడా ఆశీర్వదించడానికి, ఆహ్వానించడానికి నా గాడ్ ఫాదర్ రావడం నా అదృష్టం. నన్ను నా విగ్రహానికి ప్రాణం పోసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నా గుండెల్లో రాఘవేంద్రరావు గారి ప్లేస్ తర్వాత గూడూరు నారాయణ రెడ్డి గారి ప్లేస్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మా రక్తంలోనే ఉంది పూర్వీకులను గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది చరిత్రను గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది మూలాన్ని గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది అస్తిత్వాన్ని గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావని గుర్తుంచుకోవడం. అందుకే గుర్తుంచుకున్నాం కాబట్టి రజా గారు బయటకు వచ్చాను. రజాగారు సినిమా వస్తున్నప్పుడు కొన్ని మెసేజ్లు వస్తాయి, నిన్న మొన్న కొన్ని మెసేజ్లు వచ్చాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి. తర్వాత కింద వీడియోస్లో అనుగారు అన్నట్టు వీడియోస్లో కింద కామెంట్స్ వస్తాయి. ఎవరిని ఉద్దరి ఉద్దామని మీరు రజాకార్ చేస్తున్నారు అని కూడా అంటారు. నీకెందుకురా నొప్పి, నీకేంటి నొప్పి గురుగారు? ఆది పురుషుడు మీరు, మహాన్ భావుడు శ్రీరామచంద్రుడి చరిత్రను రామాయణాన్ని వినిపించినా కూడా మూర్ఖులు సీతాదేవిని అడవి పంపించాడు, చాటి నుంచి వారిని కాల్చేశాడు, ఇలాంటి వెంట్రుకలు పీకే, ఇలాంటి నొప్పి ఫీల్ అయ్యే వాళ్ళకి ఇందులో ఉన్న మా నొప్పి తెలియాలని, అలాంటి నొప్పి జరగకుండా మీరు జాగ్రత్త పడాలని, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ తీసుకోవడానికి రీజన్ ఇదే, మా చరిత్రే కాదు మీ నొప్పి కూడా తెలియాలి. ఏ నొప్పి ఇప్పుడు వస్తుంది, మా నొప్పి ఏమైంది, మా పూర్వీకుల నొప్పి ఏమైంది, మా పెద్దల నొప్పి ఏమైంది, మా రక్త చరిత్ర ఏమైంది, మా రక్తం మరిగిన రోజు ఏమైంది, అవన్నీ గుర్తుకు రావాలి కదా. ఏ ఈ గడ్డ మీద పుట్టాము, ఈ గడ్డ మీద పెరిగాము, ఈ గడ్డ మీద తిన్నాము, కానీ ఈ గడ్డ కోసం పోరాటం చేసిన వాళ్ళని మర్చిపోదామా? తిన్నాక కడుపులో తన్నేద్దామా? పాలు తాగిన అమ్మ రొమ్ము నొక్కేద్దామా? ఏం చెప్తున్నారా ఈడియట్స్, తీస్తాము ఇలాంటి సినిమాలు బాజాప్తా తీస్తాం. ఎందుకు తీయకూడదు, ఎందుకు తీయకూడదు? నా చరిత్ర నేను చెప్పుకోలేకపోతే, నాకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 అని డంకి వాయించుకుంటూ చక్క చెప్పాల్సిన కర్మ ఈరోజు ఎందుకు వచ్చింది? ఎందుకు చరిత్ర అరిగిపోయింది? ఎందుకు చరిత్ర తొక్కబడింది? మీరు తొక్కేశారు కాబట్టే తొక్కిన చోటే ఉద్యమం పిలుస్తుంది, ముందుకు వస్తుంది, తొక్కిన చోటే పోరాటం మొదలవుతుంది, తుఫాన్ రాగానే గడ్డిపోచ నిలబడుతుంది. మేము గడ్డిపోచడం గడ్డపారలతో పుడిచి మరి పోరాటం చేశాం. ఆ పోరాటాన్ని చూపించడమే రజాకార్. మా గురువుగారు చెప్పినట్టు హైదరాబాద్కి మాత్రమే శాశ్వతం కాదు, భారతదేశానికి మాత్రమే శాశ్వతం కాదు, ప్రపంచ దేశాల్లో అణచివేతకు గురైన, అవమానానికి గురైన ఏ పేదవాడైనా, హిందువైనా ముస్లిమైనా, పేదవాడు పేదవాడే, అణచివేతకు గురయ్యేవాడు ఏదో ఒకరోజు ఆలోచనకు రాకమానడు, ఆవేశం రాకమానడు, పోరాటం చేయకమానడు. అదే జరిగింది, అదే చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఒకటే చెప్తున్నాను, మీకు ఒక మతం గురించి మాట్లాడితే మతంలో ఉన్న ధనికుడే గొప్పగా ఎందుకు అనిపిస్తున్నాడు, ఒక పేదాడు ఎందుకు కనిపించట్లేదు? ఆ రోజు పల్లెటూరులో ఉన్న అమీనమ్మ కూడా రేప్ చేయబడింది, అప్పుడేం పీకారు? అది మీ మతం కాదా? అంటే మీరు కూడా మతంలో ఉంటే పేదలను పట్టించుకోరా? బలిసినని పట్టించుకుంటారా? బలిసినకి భజన చేస్తారా? బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి. నా సోదరులకి, నా రక్తం పంచుకు పుట్టిన నా మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే, దీన్ని మీరు భుజస్కంధాల మీద తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నా, సురేష్ అన్న, సుధాకర్ అన్న, వంశీవయ్య, మీరందరికీ లైట్లో నాకు కొందరందరికీ అనిపిస్తలే, నా సినిమాకి రేటింగ్ ఇవ్వద్దు, చరిత్రని రేటింగ్తో కొలచకండి. ఇది చరిత్ర,
నా సినిమాకి దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాను. నాకు రేటింగ్ ఇవ్వద్దు, నా నెక్స్ట్ సినిమాకి 0 రేటింగ్ ఇవ్వండి నేను అనుకుంటా. ఇది చరిత్ర. నేను తక్కువ రేటింగ్ వస్తుందని భయపడట్లేదు, బట్ రేటింగ్తో ఒక చెరలో పెట్టొద్దని అంటున్నాను. చరిత్ర భయం, చరిత్రను భుజాల్లో పెట్టుకోండి. అనసూయ గారు చెప్పినట్టు మేము ప్రాణాలకు తెగించాం, ఆయన ఆస్తులు ఎదుర్కొన్నారు. నేను మీకు తెలీదు చాలామంది అంటరాని వాళ్ళగా చూస్తున్నారు. పోరాటం చేస్తే అంటరవాళ్ళగా చూస్తారు చూడండి, యుద్ధం చేస్తే అంటరాని వాళ్ళగా చూడమండి. యుద్ధం చేయకపోతే స్వతంత్రం ఎట్లా వచ్చింది, యుద్ధం చేయకపోతే జీవితం ఎట్లా ఉంది, యుద్ధం చేయకపోతే అస్తిత్వం ఎట్లా ఉంది, యుద్ధం చేయకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఎలా బతుకుతున్నాం. ఈరోజు యుద్ధం చేస్తున్నాం కాబట్టి ప్రపంచ దేశాలు గుర్తించే పరిస్థితి వస్తుంది. రజాకార్ అంటే ఎలాంటి నీచుడో, ఎలాంటి అన్యాయం జరిగిందో అది తెలియజేయడానికే మీ ముందుకు వస్తున్నాం తప్ప ఎవరినో ఉద్దేశించింది కాదు. నాకు ఈ రామాయణ మహాభారతాల గురించి మా మేడం తన పేరు చెప్పొద్దన్నారు, మార్నింగ్ ఫోన్ చేసి మరి గుర్తు చేశారు. ఇలా చెప్పండి, మీరు రామాయణం చూసినప్పుడు మంచిని గుర్తించండి, మీరు ఎక్కడో ఫీల్ అయ్యి దాన్ని మీరు చెడుగా తీసుకున్నారు, చెడు కాదు మీరు చెడుగా ఫీల్ అయ్యి రామాయణమే విషభూక్షమని ఇంకోటని ఇంకోటని మీ మూర్ఖత్వాన్ని మా మీద రుద్దకండి. ఇది మా పురాణం, మహాభారతం, రామాయణం, భాగవతం, ఇవన్నీ అట్లానే మా చరిత్ర కూడా, మా భగవద్గీత కూడా, మా తెలంగాణ సాహిత్య పోరాటం కానీ, తర్వాత ఆర్య సమాజ పోరాటం కానీ, గ్రంథాలయ పోరాటం కానీ, ఆంధ్ర మహాసభ కానీ, తర్వాత కవులు కళాకారుల పోరాటం కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి కోసం పనిచేశారు. ఇక్కడ ఈరోజు మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి రీజన్ వాళ్ళ పోరాటం. అలాంటి పోరాటం ఏదో ముఖ్యంగా అనుసూయ గారు చెప్పారు, ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఇంద్రజ గారి క్యారెక్టరు, ప్రేమ గారి క్యారెక్టరు, ఆవిడ ఏంటంటే ఆవిడ నా మీద కోపంగా ఉంది, నన్ను అక్కడ పిలవచ్చు కదా అని. అమ్మా ఆ వాళ్ళు ఆయుధంతో ఫైట్ చేశారు, మీరు మీ పాటతో ఫైట్ చేశారు, మీరు మీ మాటతో ఫైట్ చేశారు. అందుకనే మా దృష్టిలో మీరు కూడా మా ప్రథమ వీరనారి, అందులో డౌటే లేదు. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన గురు నారాయణ రెడ్డి గారికి, నా కోసం పనిచేసిన, మన సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మన్నించిన నా ఫ్యామిలీకి మంచిగా పట్టించుకొని, తర్వాత అందరు టెక్నీషియన్స్ అందరు పేరున నేను అక్కడ చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఈరోజు పేరు చెప్పట్లేదని ఎవ్వరు ఫీల్ అవ్వద్దు, దయచేసి అందరి పేర్లు అక్కడ చెప్తాను. మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళి చరిత్రను నిలబెడతారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నేను అమితంగా అభిమానించే పెద్దలు శ్రీ రాఘవేంద్రరావు గారు, మరియు అమితంగా గుండెలకు అద్దుకొని ఎప్పుడు మా గుండెల్లో పెట్టుకొని రాధా మనోహర్ దాస్ గారు, ఎందుకంటే వారు కూడా మాకు ఒక ఇన్ఫ్లుయెన్స్. ధైర్యం కోసం సింగిల్ హ్యాండెడ్గా వందల మంది మధ్యన ఎక్కడైనా తప్పు జరిగితే ధర్మం కోసం పోరాటం చేసే ఈనాడు మనము ప్రతిరోజు ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనబడే వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు. వారిని నిజంగా ఆప్యాయంగా గురువు గారు మీరు ఈ కార్యక్రమానికి వస్తారంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి వారిని వచ్చినందుకు కూడా నిజంగా కృతజ్ఞతలు. నాతో పాటు స్టేజ్ మీద ఉన్న నా తమ్ముడు యాటా సత్యనారాయణ చాలా మాట్లాడాడు నా గురించి. నేను అంత కాదు, యాక్చువల్లీ వెరీ స్మాల్ మ్యాన్ అండ్ ఆర్డినరీ మ్యాన్ ఫ్రమ్ ఏ 42 కిలోమీటర్ అవే విలేజ్ ఇక్కడ నుంచి. ఒకటే ఒకటి, నేను మారిన వ్యక్తిని, గతంలో సూడో సెక్యులరిస్ట్ భావాలు కలిగిన వ్యక్తిని. ఈరోజు మనము, మన దేశము, మన భరతమాత, మన భగత్ సింగ్ అన్న, మన సుభాష్ చంద్రబోస్, మన అల్లూరి సీతారామరాజు, మన బాలగంగాధర తిలక్, ఇలాంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్, వాళ్ళ ఆశయాల కోసం మనం, వాళ్ళు ఆలోచన చేసిన విధానం కోసం మనం పనిచేయాలి. ఈనాటి సమాజానికి ఈ రజాకార్ సినిమా అనేది తీసి ఈరోజు మన సమాజంలో 142 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. నేను అనుకుంటా 140 కోట్ల మందికి తెలియదు హైదరాబాద్ చరిత్ర గురించి, 2 కోట్ల మందికి, ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిందో, నాయనమ్మ అమ్మమ్మ చెప్పిందో, ఏదో అక్కడ ఆ గ్రామం పుట్టి ఆయన సంఘటనల వలనో ఏదో ఒక విషయం వలన వాళ్ళకి తెలియచ్చు, కానీ 140 కోట్ల మందికి తెలియదు. ఈ 17 సెప్టెంబరు దీని వృత్తాంతం ఏంటిది, దీని ఇంపార్టెన్స్ ఏంటిది అనేది ఈనాడు మనము చూస్తున్నాం. ఈరోజు కూడా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో.
అటువంటి మళ్ళా పునరావృతం మన దేశంలో కావద్దు, మళ్ళీ రజాకారులు పుట్టొద్దు అంటే ఈనాటి సమాజానికి ఖచ్చితంగా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఆనాడు జరిగిన ఆ దురాగతాల గురించి చరిత్రను చిత్రంగా చూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉండే, అది నేను ఒకనాడు 27 జనవరి 2022 సంవత్సరం తిరుపతికి వెళ్ళడానికి తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో నా ప్లేన్ ల్యాండ్ కాగానే మొదట వెనుక చక్రాలు భూమికి తాకుతాయి, అంటే టచ్ కాగానే రజాక్ కారణం వచ్చింది. నేను అబద్ధం చెప్పట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ లయింగ్ అండ్ సేయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను అనుకుంటా స్వామివారు చెప్పారు నువ్వు ఈ సినిమా తీయాలి, రాబోయే తరాలకు ఈ చిత్రం ద్వారా రాబోయే తరాలకు అందరికి కూడా తెలియజేయాలి మళ్ళీ రజాకారులు పుట్టొద్దంటే ఏ చర్యలు ఏ విధంగా వాళ్ళ యొక్క విధానాలను మార్చుకోవాలన్నా ఏ విధంగా ఉండాలి. నో డౌట్ మన భారతదేశంలో గంగా జమున తైజీబ్ అంటాం మనం, అందరూ అన్ని మతాల వాళ్ళు మనం కలిసి ఉంటాం, కానీ ఈనాడు ఈ చిత్రం ద్వారా ఏంటిది సంకేతం ఒకటే, సందేశం ఒకటే, ఆనాడు జరిగిన ఏదైతే ఆ దారుణాలు ఉన్నాయో మళ్ళీ మన భారతదేశంలో ఈనాటి ప్రజానీకం మళ్ళీ వాళ్ళు బేర్ చేయలేరు. ఎందుకంటే గతంలో వీ హ్యావ్ లివ్డ్ ఇన్ ఎ వెరీ రఫ్ అండ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, బట్ టుడే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హు ఆర్ బాన్ టుడే, అట్లీస్ట్ 100 crore పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ బిలాంగ్ టు దట్ హైబ్రిడ్ జెనెటిక్ ఇంజనీరింగ్. వాళ్ళకు ఇన్ని దెబ్బలు, ఇన్ని తుపాకులతో కాల్చుకోవడం లేకుండా, ఇన్ని కత్తులతో పొడుచుకోవడము, ఇన్ని అంటర్ దెబ్బలు, ఆ కరోనా దెబ్బలు కానీ, ఆ ముళ్ళ దెబ్బలు కానీ, ఆ సూదులు గుచ్చి గుండు సూదులు గుచ్చి ఇవన్నీ ఎన్నెన్ని దురాగతాలు జరిగినాయి, అవన్నీ ఈనాటి జనాభాకు పట్టవు. అటువంటివి వాళ్ళు చూడొద్దు, ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కావచ్చు, రేపు వాళ్ళు మనవాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎనిబడి. ఆ ఆలోచనతో నాకు స్వామివారు చెప్పారు ఇంకేదేమైనా పర్వాలేదు, మొదట ఇది 16 crore మేము ప్రారంభించాం, 16,000 crore అయిపోయింది, అంటే 3 పెరిగింది. అయినా కానీ నేను లెక్క చేయలేదు ఎన్నో ఆస్తులు. సరే ఆస్తులు అంటే తాత ముత్తాతలే అమ్మలే నేను సంపాదించింది అమ్మిన అనొచ్చేవరైనా అది తాత ముత్తాతల ఆస్తి అమ్మి సినిమా తీసి పొంకణాలు పడుతుంది. ఇది పొంకణాలు కానీ లేకుండా నా సొంతానికి కానీ తీసింది కాదు, రాబోయే తరాలకు ఎవడైనా కానీ సినిమా తీస్తే 10-15 crore ఒక మంచి హీరోయిన్ పెట్టుకుంటే 4 crore పెట్టి టేబుల్ మీద అమ్మేస్తాడు. నేను ఇంతవరకు దాకా నాది గుండు సుగంత కూడా అమ్ముడుకోలేదు, అమ్మడానికి కూడా నేను డెస్పరేట్ లేను. ఐ నో ఇట్, ఇట్స్ అ సక్సెస్ఫుల్ మూవీ. ఈనాడు నా మిత్రుడు పాత్రికేయులు, యు ఆర్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ దిస్ యూనివర్స్. మీరు లేకుంటే ఈ సమాజానికి మంచి జరుగుతుందో తెలియదు, చెడు జరుగుతుందో తెలియదు, రేపు ఏ విధంగా సమాజం ప్రవర్తించాలనే విషయం కూడా తెలియదు మీరు లేకుంటే. సో ఈరోజు మీ భుజస్కందాల మీద మీరు ఖచ్చితంగా ఆటగారు చెప్పినట్టు రేటింగ్ అది ఇది అవసరం లేదు. దీంట్లో ఉన్నది ఏంటిది, మా ఆలోచన విధానం ఏంటిది, మేము దేశం కోసం, దేశంలో ఉన్న ఈనాటి పౌరుల కోసం తీసిన చిత్రం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంతో తీసింది కాదు అని నేను తెలియజేస్తూ నాతో పాటు ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా మిత్రులందరికీ కూడా ఒకరిద్దరు పేర్లు నాకు తెలియకపోవచ్చు చెప్పకుంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క అభినందనలు. మరి నా సమర్వీర్ క్రియేషన్స్ రజాకార్ టీం ప్రతి ఒక్కరికి కూడా, ఆల్ ద బాయ్స్ ఎక్సలెంట్ జాబ్, వెదర్ దే కుడ్ బి డైరెక్టర్ టీం ఆర్ డిఓపి టీం ఆర్ ఎనీ అదర్ యునో ఆర్ట్ టీమ్ ఆర్ ఎనీ అదర్ లాజిస్టిక్ టీమ్ ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ ఎవ్రీ టీమ్ హ్యాస్ వర్క్డ్ అండ్ దే వర్కింగ్. నేను అనుకుంటా 21వ తారీఖు వరకు కూడా వాళ్ళు నిద్రాహారాలు మాని 21వ తారీఖు వరకు కూడా అదే కార్యక్రమంలో ఉంటారని చెప్పి నేను అనుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది మన ప్రాంతం నుంచి, మన హైదరాబాద్ నుంచి, మన తెలంగాణ నుంచి, మన తెలుగు మాట్లాడే ప్రాంతం నుంచి మొట్టమొదట ఫస్ట్ టైం డెబ్యూటెంట్ డైరెక్టర్, ఫస్ట్ టైం డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్, వితౌట్ మచ్ ఆఫ్ ఫ్యాన్ ఫేర్, వితౌట్ మచ్ ఆఫ్ ఎ బిగ్ ఫేస్, వీ కుడ్ ప్రొడ్యూస్ సచ్ ఎ హిస్టారికల్ మూవీ. ఈ చరిత్రను చిత్రంగా తీసి రాబోయే సమాజానికి రాబోయే తరాలకు ఇది మేలు కల్పించాలనే ఒక ఏకైక మా యొక్క ఆలోచన విధానము ఆ శ్రీవారు కూడా వెంకటేశ్వర స్వామి వారు కూడా మాకు ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్, జయవలో భారత్ మాతా కీ జై. వందే జై శ్రీరామ్. సినిమాలు చూడటమే మానేసాం మేము, కానీ సినిమా హాల్లో రావడం కూడా మానేసాం, కానీ సినిమా వాళ్ళతో ఫంక్షన్ అంటే టెన్షన్గా ఉంది.
ఇప్పుడు మా గుండె చప్పుడు ఏమిటంటే మా ఏటగారు పరిగెత్తిచ్చిన గుర్రాల డెక్కల చప్పుడే. చాలా ఉద్విగ్నత కలిగించింది, చాలా బాధ కూడా కలిగించింది. ఆ బాధని వ్యక్తం చేసిన వాళ్ళల్లో మన అనసూయ గారు, భారతి భారతి ఉయ్యాలో అద్భుతంగా అదే తిరుగుతుంది చెవుల్లో. ఏటగారు ఇంకా ఇందాక ఆ సార్ చెప్పినట్టు వేటాడేశారు. గుడి నారాయణ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు, ఈ డేటు అటు ఇటు అయినప్పటికీ కూడా మాకు ఇబ్బంది లేకుండా మాకు కుదిరినప్పుడే అయింది. వారెంతో అభిమానంతో ఈ వేడుకకి వేదికకి పిలిచినందుకు చాలా ఆనందం. ఇంతమంది పాత్రికేయ మిత్రులు, మన సినీ ప్రముఖులు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, వారిని చూడగానే ఆ ఎక్సైట్మెంటు మాకైతే అన్నమయ్య కనపడ్డాడు. ఎందుకంటే అన్నమయ్య సినిమా నా ఆఖరి సినిమా, ఓడియన్ థియేటర్ సినిమా హాల్లో మళ్ళీ వారిని ఇక్కడ కలవడం, ఆ భావాలు మళ్ళీ పంచుకోవడం. అయితే ఈ సినిమా విషయంలో అన్నీ చాలా అద్భుతంగా మకన్జీ మేన్వెల్న మకన్ అంటే మెత్తగా మకన్ మకన్ మకన్జీ మకరన్ ఓకే, కానీ ఇక్కడ మాత్రం వెళ్ళను కదా, మెయిన్ వెళ్ళను కదా, నాకు మకన్ అని అనిపించింది. యా అండర్స్టాండ్ 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 ఐ థాట్ బికాస్ ఐఎమ్ బిలాంగ్స్ టు కృష్ణా కన్స్ట్రక్షన్స్ ఐ థాట్ మకన్ యువర్ ఐ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో అనదర్ నేమ్ విచ్ ఇస్ సాఫ్ట్ బట్ యు ఆర్ వెరీ హార్డ్ ఇన్ దట్ మూవీ కరెక్ట్ నా యూ హ్యావ్ టు బి. అయితే ఈ సినిమా మనం ఎందుకు తీయాలి లేకపోతే ఎందుకు చూడాలి అంటే మీకు చెప్తే నవ్వొస్తుందేమో కానీ ఓ సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగు చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోతుంది కాదు కదా, కాదు కదా, చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు, అది గతం, అది మరిచిపోతే మనం కథం ఖచ్చితంగా. అందుకని గతాన్ని మరిచిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఇది జరిగింది, ఎప్పుడో జరిగింది కాదు, ఎప్పుడో జరిగిందని మనం వింటున్నాం, ఎన్నో మనం నమ్ముతున్నాం. రామాయణం కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్నిటికో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇది మొన్న మొన్నే, ఇంకా నూరేళ్ళు కూడా కాలే, కొన్ని వేల మంది మాన ప్రాణాలు తీసిన ట్యాగ్లైన్లో రాశారు కదా, హైదరాబాద్ నిశ్శబ్ద మారణహోమం. ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి? ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం. 2023లో కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఇప్పుడు 24లో రజాక. ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయి? గతంలో జరిగినాయి, ఎందుకు రావాలి? ఇలాంటి గతాలు మళ్ళీ పునరావృతం కాకూడదు కాబట్టి. హరి అగ్రి జై శ్రీరామ్. కాబట్టి ఇంత సాహసం చేసి ఈ సినిమా తీసినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా అభినందనీయులు. ఎందుకంటే ఎవరైనా అందులో ఫస్ట్ మూవీ ఇలాంటి దాంట్లో ఎవరు అడుగు పెట్టరు, కమర్షియల్గా వెళ్తారు. కానీ చరిత్రని అందించవలసిన బాధ్యత కలిగినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. ఎందుకంటే ఇందాక మన ఏట సత్యనారాయణ గారు చెప్పినట్లు ఇక్కడ పూరు గుడిచులు ఉండే, ఇప్పుడు ఇంత థియేటర్ అయింది. మనం అదే కొనసాగుంటే, వాళ్ళ పాలనే కొనసాగుంటే ఏముంటుంది? అందుకని ఇదో తుర్కిస్తాన్గా పాకిస్తాన్లో భాగంగా చాలా చాలా ప్లాన్లు చేశారు. కానీ అందులో ఒక అత్యద్భుతమైన డైలాగు పటేల్ గారిది, హైదరాబాద్ని మరో కాశ్మీర్ కానివ్వను కదా. మనం ఎవరెవరినో ఒక్క మగాడు అంటాం కదా, మన దేశానికైతే ఆయన ఒక్క మగాడు, ఆయన లేకపోతే ఇన్ని వందల సంస్థానాలు ఏకమయ్యే కాదు. కాబట్టి మనం ఎవరిని ద్వేషించట్లేదు, ఇప్పటికి కూడా, ఇప్పటికి కూడా 10-12 ఏళ్ల క్రితమే ఓ పెద్ద మనిషి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన అన్నాడు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల్లో 100 కోట్ల మందిని వేసేస్తాను. చాలా దురదృష్టకరం, ఎందుకంటే అది రజాకార్ భావజాలం. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ పర్సన్స్ ఆర్ వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ రిలిజియన్స్ కానీ బట్ వీఆర్ ఎగ్నెస్ట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ.
రజాకార్ మెంటాలిటీ ఏం మెంటాలిటీ? ఊచకోత, రక్తపాతం. హౌ యూ క్యాన్ సపోర్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్? మనం చూడొచ్చు అదే భావజాలంతో ఉన్నందువలన పాత బస్తీ ఇప్పటికే అట్లే ఉంది. కరెంట్ బిల్లులు కూడా కట్టకుండా. నేను అడిగాను కేటీఆర్ని, నేను అడిగాను కేటీఆర్ని అప్పుడే, మీరు ఎవరో మునావర భార్యకు వస్తే అది ఏదో షో చేస్తే, ఆ షోలో సీతాదేవిని అవమానిస్తే షోని షోలా చూడాలన్నారు మీరు. మరి చరిత్ర, చరిత్రను ఎందుకు చూడద్దు? చరిత్ర తెలియాలి. చరిత్ర తెలియాలంటే ఇలాంటి దమ్మున్నటువంటి, చాలా సంతోషం సార్, రియల్లీ హ్యాట్ సార్, ఇది బిగ్ అప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సొమ్ము చాలామంది దగ్గర ఉంటుంది, దమ్ము ఇలాంటి వాళ్ళ ఒక్కలకే ఉంటుంది. సొమ్ము చాలామంది దగ్గర ఉంది, దమ్ము ఇక్కడే ఇక్కడే ఉంది. అందుకని ధనం నువ్వు మూడు రకాలుగా ఖర్చు అవుతుందని శాస్త్రం చెబుతుంది. ఒకటి, నువ్వు అనుభవిస్తే భోగం, లేదా రోగం, లేదా దొంగల పాళ్ళు. ధనానికి, ధనం ఎప్పుడు వినియోగపడుతుంది అంటే దానం ద్వారా లేదా భోగం ద్వారా లేదా దొంగల పాలవుతుంది. అందుకే ఒక పద్యంలో చెప్పారు, తుదకు దాచి దాచి దొరల కిత్తురో దొంగల కౌనో అన్న. కానీ ఇది మీరు జనాలకు అయ్యేలా చేశారు సార్. మీ ధనం పొందింది ప్రయోజనం, పొందబోతున్నారు జనం. మార్చి ఫస్ట్ మేక్ ది బెస్ట్, దట్ ఈస్ మస్ట్. లైక్ ఎ డస్ట్ అదవుతుంది కదా, కాబట్టి ఇది మన బాధ్యత. అందులో ఏటగారు వేటాడేస్తూ తెలంగాణ పిల్లని పెట్టారు. ఈవిడ తెలంగాణ పిల్ల కదా, ఎంత ఖచ్చితంగా ఆవిడ చెప్పారు కదా అనసూయ గారు, రజాకార మూవీకి ముందు తర్వాత ఖచ్చితంగా మన చరిత్ర తెలుసుకోవాలి. మనం ఇప్పటికీ ఎవరికి వ్యతిరేకం కాదు ఇప్పటికీ, కానీ చరిత్ర అయితే తెలుసుకోవాలి. ఇందాక అశోక్ శుద్ధ అశోక్ తేజ గారు చెప్పినట్లు, అల్లూరు సీతారామరాజుని కాల్చిన వాళ్ళల్లో ఆట్రిచ్చినోడు రూదర్ఫర్డే, కాల్చినోడేవుడు. కాబట్టి మన బంగారం చాలాసార్లు బాగోలేదు, అందుకే పాకిస్తాన్ పుట్టింది, అందుకే బంగ్లాదేశ్ పుట్టింది, అందుకే కాశ్మీర్లో మొన్న మొన్నటిదాకా గొడవలు పుట్టినాయి. కాబట్టి మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అందుకని మనం అందరం 52 సెకండ్లు సినిమా హాల్లో జనగణ మనం చెప్తే నిలబడ్డానికి నెప్పొచ్చి సుప్రీంకోర్టులో కేసు వేస్తే మరి వాళ్ళ తీర్పు ఎందుకు ఇచ్చారో, ఐఎమ్ వెరీ పిటీ ఆన్ దెమ్. ఐచ్ఛికం అన్నారు, ఐచ్ఛికం అంటే ఏంటండి? ఇట్ షుడ్ బి మ్యాండేటరీ నో? ఐచ్ఛికం ఏంటండి? నేను నిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, రాయండి ప్రధానమంత్రికి రాయండి, అది టెంపుల్ కానీ చర్చి కానీ మసీదు కానీ బడి కానీ గుడి కానీ, రోజు మార్నింగ్ వందే మాత్రం చెప్పాలి, రాత్రి జనగణమనం చెప్పాలి. 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా చెప్పి రైట్ టు ద పిఎం 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా చేసి జెండా వందనం చేయడే, ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి ఇక్కడ ఇందాక మన ఏటగారు చెప్పినట్టు ఇక్కడ తిన్నాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ అనుభవిస్తాం. వై డోంట్ యూ రెస్పెక్ట్ యువర్ కంట్రీ? నీ మతం వ్యక్తిగతం అండి, మతం వ్యక్తిగతం, కానీ దేశం మనందరిది. అది నేర్పినటువంటి గొప్ప సంస్కృతిలో మనం పుట్టాం, దీన్ని కాపాడుకోవాలి. ఎన్ని తల్లుల మానాలు పోయినాయి, ఎన్ని తల్లుల ప్రాణాలు పోయినాయి, కళ్ళకు కట్టి చూపించారు. రియలీ నారాయణ అండ్ సత్యనారాయణ బెస్ట్ టీమ్. ఇంకా ఇలాంటివి చాలా రావాలి. నమో నారాయణ. రియలీ ఇప్పుడు బికాస్ దిస్ మూవీ హ్యాపెండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ నారాయణ ఆర్ దిస్ సత్యనారాయణ, బికాస్ ఆఫ్ తిరుమల నారాయణ. కరెక్ట్, యాజ్ యూ సెడ్, కరెక్ట్నా? కరెక్ట్నా? కాబట్టి స్వామివారు ఆ ఆలోచన ఇవ్వడం, మీరు దాన్ని అమలు చేయడం, దానికోసం ఆస్తినైనా కూడా అమ్మడం చాలా చాలా గ్రేట్ అండి. ఇలాంటి మూవీస్ మనం తీయకపోతే చరిత్ర తెలీదు. అప్పుడు పాడారు కదా ఏంటి, కోటి రతనాల వీణ నా తెలంగాణ. అలాంటి తెలంగాణలో ఇలాంటి చీడ పురుగులు
ఎంత నాశనం చేసి ఓ బైరానపల్లి, బైరానపల్లి గుండ్రాపల్లి రెండు, అలాగే పరకల, ఇవన్నీ ఎందుకున్నారు? అది పరకాల కానీ అలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడైనా నరకాల, దానికోసం ఉరకాల, వాడి మెడ కొరకాల. ఎందుకని? ఎందుకంటే మనకి నిజం కావాలి. నిజం కాదు, మనకి నిజం కావాలి. బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండికి వస్తావు కొడకో నైజాము సక్కరోడ అవసరమా మనకి అంటున్నాం కదా, మనకు అవసరమా? కాబట్టి ఈ గత చరిత్ర ఏదైతే ఉందో అది ప్రస్తుత తరానికి తెలియాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. 100 కోట్ల పైన 140 కోట్ల మంది జనాభాతో, ప్రపంచంలో ఎక్కువ మంది యువకులతో ఉన్నటువంటి, యువశక్తితో ఉన్నటువంటి ఈ దేశం ఎన్నో రంగాల్లో దూసుకెళ్తుంది. ఇంకా ముందుకు వెళ్లాల్సిన, తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 370 ఆర్టికల్ తీయక ముందు పాకిస్తాన్ జెండా ఎగిరేటువంటి కాశ్మీర్లో ఈ రోజున జనవరి 1 సెలబ్రేషను, ఆగస్టు 15, జనవరి 26 మొన్న శ్రీరామనవమి, శ్రీరామ అక్షతల యాత్ర, అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మనమంతా దృఢంగా ఉన్నాం కాబట్టి, మనం బలంగా ఉన్నాం కాబట్టి. ఉండే కొన్నాళ్ళు 50, 60, 70 తర్వాత భయభయే కదా. కాబట్టి ఉండే కొన్నాళ్ళలో ఉండవలసినట్టుందాం, ఒక అల్లూరులా ఉందాం. నేను ఎప్పుడూ సరదాగానే ఒక నిజం చెబుతూ ఉంటాను. మన వాళ్ళని అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, అంటే ఇందాక మా హేటగారు చెప్పినట్లు, మన గుడు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు, అప్పుడు చేసిన పోరాటం, అప్పుడున్న హార్డ్ మెంటాలిటీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉండేవాళ్ళు 140 హైబ్రిడ్ బ్యాచ్ అన్నారు. నిజమా కదా? ఎందుకంటే అంతా సిజేరియన్ బ్యాచే, సీజనల్ బ్యాచ్ కాదు కదా. కత్తిరింపబడి వచ్చిన వాళ్ళు, వాడు అలా కట్ చేస్తూ ఉంటాడు అనుకోండి. అందుకే చాలా బాధాకర విషయం ఏంటంటే, హైదరాబాద్ చుట్టూ 450 పైన వృద్ధాశ్రమాలు ఉన్నాయండి. ఎంత అసేముడండి, ఎంత సిగ్గుచేటండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది చెప్పిన నేల ఇది. మనకు మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, అదంతా ఎవరికి సంబంధించింది? చెబితే బాగుండదు కానీ చెప్పబోతే కూడా బాగుండదు. హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్స్, హౌ ఈజ్ మై చిల్డ్రన్స్, హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్స్. ఫిబ్రవరి, ఇవాళ ఫిబ్రవరి 2 కదండి, నేను వివరిస్తానులే, మీకు ఎందుకు వివరించను? మీకు వివరం తెలుసు, సవరం తెలుసు, మీకు నేను చెప్పాలా? రేపు లేదు ఎల్లుండి ఏంటి, ఫిబ్రవరి 14 ఎండింగ్ ఎప్పుడు? నవంబర్ 14 నైను, ఈ లోపల పెయిన్ వాళ్ళకి అవుతుంది, గెయిన్ బికాజ్ దే డోంట్ హ్యావ్ బ్రెయిన్, దే నెవర్ షైన్. దట్ టైమ్ ఓన్లీ లే దే ఫెల్ట్ లైక్ ఎ లైన్, బట్ దే ఆర్ ఇన్ ద అదర్ లైన్. మీకు అర్థమైండొచ్చు. నేను చెప్తే బాగుండదు కానీ చెప్పబోతే కూడా బాగుండదు. ఒక గైనకాలజిస్ట్ చాలా బాధపడుతూ లాంగ్ ఏగో చెప్పారు, మా దగ్గర చాలామంది వస్తున్నారు, అందులో 12 ఇయర్స్ వాళ్ళ నుంచి 20+, 30+ వాళ్ళ దాకా. దేనికి? కత్తి చంపేస్తా, చంపేయడానికి. అందుకని ఇట్స్ నథింగ్ బట్ ఏ మర్డర్ ఇన్సైడ్ ద వుంబ్. ఎందుకని? బికాజ్ నో కంట్రోల్. సీతాదేవికి ఆఫర్ ఇచ్చాడు లోఫర్గాడు, అందుకే తగలాడుతున్నాం ఇప్పుడు కూడా. మనం తగలాడుతున్నాం లేదా? చరిత్రగా ఈయన చెప్పినట్టు చరిత్రే చదివి, ఇందాక మా ఏటగారు చెప్పినట్టు చదివే కాదు కాదు కదా, అనసూయ గారు చెప్పినట్లు అసలు బుక్లు ఎందుకు చదవాలి? మనం ఎందుకు చదవాలి? అక్కర్లేదు కదా? కాదు, కావాలి. ఎందుకంటే అది గతం, అలా మళ్ళీ రిపీట్ అవ్వకుండా. అందుకని మనకి చరిత్ర తెలియాలి, తెలుసుకోవాలి. అందుకనే చింపితే చెరిగిపోద్ది ఈ డైలాగులు, ఫన్నకి పనికి వస్తుంది, గన్న ఎత్తినప్పుడు పనికిరాదు. వాళ్ళంతా గన్నలు ఎత్తారుగా. కాబట్టి మన పూర్వీకులకి గుండె నిబ్బరం ఉంది, ధైర్యం ఉంది, స్థైర్యం ఉంది. ఈ సినిమాలో ట్రైలర్లో మనం చూసాం, గాజుల శబ్దం వినపడకూడదు, కాషాయం కనపడకూడదు. అంతేనా? ఓంకారం వినపడకూడదు, కాషాయం కనపడకూడదు.
ఇది వాళ్ళ దృష్టి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఎత్తుకుంటుంది ముష్టి. రాసుకో అంత రాసుకో. ఎవరి నాశనాన్ని కోరుకున్నారు వాళ్ళు? మనం ఎదుగుతున్నాం బుల్లెట్ ట్రైన్ వేసుకుంటూ బుల్లెట్ లాగా. వాడు అడుక్కు తింటున్నారు. టీలో కూడా పంచదార తక్కువ వేసుకోమని వాడ మంత్రి చెప్తున్నాడు. అందుకని ఇంకోటి చెడు కోరిన వాడు ఎప్పుడు చెరపకురా. కాబట్టి మనం నిజాం విషయంలో నిజం తెలుసుకుందాం. వాడేదో ఒక మతానికి సంబంధించిన వాడని మాట్లాడద్దండి. రావణాసురుడు ఆ మాటకు వస్తే మరి మావాడు అలా అంటాడు ఎవడైనా, అనంతని ఎవడు ఎవడైనా ఆ మాటకు వస్తే పూజ చేసే బ్రాహ్మణులు ఎవరో వాడిని సపోర్ట్ చేయరు. రావణాసురుడు నేసేసిన రాముడినే పూజ చేస్తున్నారు. అవునా కాదా? రాముడు క్షత్రియుడు, రాసిన వాడు ఎస్పి, వీళ్ళనేమో ఎవరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకుందాం, అదే అర్థమైందా అని అడుగుదాం. అక్క అలాగే మనం అర్థమైపోతాం గుర్తుపెట్టుకోండి, అంటే మొక్కలైపోతాం. ఇప్పటికి ఏం చాలు, ఎంత పెద్ద దేశం తెలుసా ఇది? ఇప్పుడు మనం ఉన్న దేశం కాదు, దీంట్లో సగం పైన మనం కోల్పోయాం. టిబెట్ అంటే త్రిపిష్టం అని పిలవబడేది, మయన్మార్ బ్రహ్మదేశం అని పిలవబడేది, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, ఇవన్నీ ఎక్కడివి? గాంధార దేశం అంటే ఎవరు? దుర్యోధన్ వాళ్ళ అమ్మమ్మ గారు. ఏది ఇప్పుడు అంతా దుర్యోధన్లే, అక్కడ అంతా దుర్యోధన్లే. నో గాంధారి. గాంధార దేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ వాళ్ళ క్యాపిటల్ పేరే కాందహార్. వేర్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద గాంధార దేశం. సో కాబట్టి మీరు ఇన్ని మాటలు ఎందుకండి, ఇన్ని మాటలు ఎందుకండి? ఎక్కడైనా తవ్వండి, ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఓ విష్ణుమూర్తి, ఓ గణపతి, ఓ లక్ష్మీదేవి, ఓ తైవాన్లో శివలింగం దొరికింది. ఎక్కడో దానివంటి అరబ్ కంట్రీలో ఓ సూర్యదేవాలయం బయటపడింది. జపాన్లో ఓ లక్ష్మీదేవి విగ్రహం దొరుకుతుంది. ఎందువల్ల? ఎందుకంటే ఈ ఒక్క మొక్క చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారత వాణి నాదనవోయ్. ప్రపంచ సభలో గర్జన చేసిన భారత వాణి నాదనవోయ్. ఆ వివేక వాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్. భారత మాతకు జయ్యనవోయ్. భరత్ మాతకి జై. భరత్ మాతకి జై. జై శ్రీరామ్. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. జై శ్రీరామ్. చాలా సంతోషం సార్. వెళ్ళి ఇప్పుడు క్యూఎన్ఏ స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్. నేను ఎమోషన్లో ప్రమోషన్ మర్చిపోయాను. అమ్మ ఆవిడ తెలుగు వచ్చా మీకు అచ్చతెలుగు. మొన్న నేను రాఘవేంద్రరావు గారితో చెప్పిన మాట ఈ లోపల పిలిచేసింది మా శ్యామల, బజయ శ్యామల. అందుకని వచ్చేసాను. ఆయనకు ఆ కార్డు ఇచ్చి తర్వాత వెనకాల నా నెంబర్ ఉంది, అది వేరే కథ. ఈ పిక్చరు కవిత్రి మొన్న అనగానే వారు ద్విపద కావ్యం రాశారు కదా అన్నారు. మేము మాట్లాడుకున్నాం. అప్పట్లో వాణిశ్రీ గారు నటించారు. నేను వారితో చెప్పబోయిన ఇంతలో శ్యామలు అడ్డమడిపోయింది. అందుకని ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నా పాత్రికేయులకి అందరికీనో. ఆ పాత్రలో మన అనసూయ గారు ఆ సినిమా రాఘవేంద్రరావు గారు తీస్తే ఈ లోకానికి తెలియాలి ఎంత గొప్ప తల్లులు పుట్టిన నేల ఇది, ఎంతమంది మహానుభావులు పుట్టిన నేల ఇది. ఎందుకంటే రంగమ్మతే కాదు, ఆవిడ ఇది కూడా చేయగలరు. సమ్మా చాలా సంతోషం, వెరీ హ్యాపీ సార్. అది ఎవరైనా డైరెక్ట్ చేయండి కానీ సినిమా అయితే తీయాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఒక చిన్న సత్కారం మీకు. మార్చి ఫస్ట్ మేక్ ఇట్ బెస్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఈ సినిమాను ప్రోత్సహించడానికి కారణం అంటే చరిత్ర మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడానికి మీరు ముందుకు వచ్చారా, లేదంటే చరిత్ర అంటే విద్యార్థులు కేవలం పాఠశాలలో చదువుకునేటువంటి చరిత్ర కేవలం మార్క్ వరకే ఉంది, కానీ అది నిజమా కాదా అనేది కేవలం అది తెలుసుకోవడానికి విద్యార్థులు ముందు చెప్పారు. కేవలం పరీక్షల్లో వచ్చేటువంటి మార్కుల కోసం మాత్రమే చరిత్ర చదువుకునేటువంటి, కానీ ఇలాంటి చరిత్ర ఇప్పుడు విద్యార్థులు తెర మీద చూస్తే వాళ్ళు కలిగేటువంటి భావన ఎలా ఉంటుంది? మీరు ఇది సినిమా, దీనికి సంబంధించి సమాధానం కూడా సినిమాలోంచే ఇస్తా. మీకు ఎవరికైనా గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు, ఒక 30 ఏళ్ల క్రితం ఒక మూవీ, సినిమా పేరు హిందీలో క్రాంతివీర్, తెలుగులో పుణ్యభూమి నాదేశం. అందులో ఆ లాస్ట్ డైలాగ్స్ ఉంటాయి ఉరి శిక్ష దగ్గర, చాలా బాగుంటాయి. డైలాగ్ రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ అద్భుతం. రవిరాజ ప్రిన్సెట్ డైరెక్షన్, మోహన్ బాబు డెలివరీ అద్భుతం. అందులో చెప్తారు కదా ఇంకోటి, మేము రైట్ అందులో చెప్తారు కదా, గాంధీ గారు గుజరాతీ కోమటి, అంబేద్కర్ మహారాష్ట్ర మెహరు, పుట్టి శ్రీరాముడు, ఇవన్నీ చదివి ఎవడడిగాడు రా నిన్ను అంటాడు కదా కదా. మనకు కావాల్సిన గుణం అండి, ఇందాక చెప్పుకున్నాం మనం, రామాయణం రాసిన ఎస్టీ గడ్ మేము చదవం అని ఎవడాడు? ఆయనే తోపు, ఆయనే హీరో. దానికి ఇక్కడ ఈ సినిమాకి ఎలా అయితే ఈయన హీరో ఈయన హీరో అలాగా రాముణ్ణి మనం ఎలా అయితే ఆ గుణాన్ని చూసి ప్రేమిస్తున్నామో అలా ఇక్కడ చరిత్రలో విలన్ని మనం గుర్తు చేసుకోవడం ద్వారా అలాంటి కొత్త విలన్స్ మళ్ళీ పుట్టకూడదు. ఇందా చెప్దాం అనుకుని ఇంకా పెద్దదని చెప్పలేదు, ఒక మాట చెప్పేస్తాను. మీ ప్రశ్న, మీ పేరేనా? సతీష్ గారు, ఎప్పుడో ఒకసారి చాగంటి గారు లేదా ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, కైండ్లీ ఫాలో ది ఎగ్జిట్ రూట్స్ షోన్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ, డు నాట్ పానిక్ ఆర్ స్టే. ఓకే, రిమైండర్. మేము జై శ్రీరామ్. ఎప్పుడో చాగంటి గారు ఏదో ఒక వృద్ధాశ్రమానికి ఓపెనింగ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చెప్తారండి మామూలుగా విషెస్ పెద్దవాళ్ళు, విష్ ఆల్ ది బెస్ట్ అని కదా. కానీ ఏం చెప్పారంటే ఈ వృద్ధాశ్రమం తొందరగా మూసేయాలని కోరుకుంటారు. ఇప్పుడు చెప్పలు కొట్టండి, మీరేమో వెయిట్ చేస్తున్నారా అండి? మీరు కత్తిరింపబడి పుడితే ఎప్పుడు కత్తిరిద్దామా అనుకుంటారు అమ్మా నాన్న చిత్త చివరి దాకా. అందుకే ఒక హరికథ మీరు తర్వాత చూడండి, సింహాచల శాస్త్రి గారిని కొడితే వస్తుంది అని అంటారు. మన కన్న అమ్మా నాన్నలకి గుళ్ళు కట్టించకపోయినా పర్లేదు, కానీ గుడి ముందు కూర్చోబెట్టకూడదు. ఒకటినా ఎంత దారుణం అండి, కొన్ని వీడియోలు చూస్తే కడుపు మండిపోతుంది. ఆ తల్లికి తిండి ఉండదు, 10 మందిని పెంచగలిగే తల్లి ఉంటుంది, కానీ 10 మంది కొడుకులు ఒక్క తల్లిని పెంచలేరా? ఏ దేశంలో ఉందండి? నేలని ఏమంటాం మనం అమ్మా? ఏమండి తెలంగాణ పోరాటం దేనికి జరిగిందండి? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. పోతుగడ్డ, పోరుగడ్డ, బట్ మ్యాక్సిమం నవ్ ఓన్లీ ఎర్రగడ్డ, వెరీ బ్యాడ్ అవును కదా, వెరీ పిటి. ఇందాక మన కెమెరామెన్ చెప్పారు, నాకు నిజంగా తెలియదు నేను హైదరాబాదీనే అని. ఏం పేరు? రమేష్. చాలా దురదృష్టం, ఇప్పుడు తెలియజెప్పాలని బాధ్యత ఎవరిది? ఇలాంటి పెద్దవారు ఈస్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత ఏమండి, మనం బొబ్బులు కొన్ని సినిమా చూసాగా, చూసిన వాళ్ళు తెలుస్తుంది ఎవరికైనా సరే. ఇది రామాయణంలో శ్లోకం తెలియదు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరి అంటే అన్నగారు బొబ్బులు పులి. కానీ యాక్చువల్గా అది ఎక్కడదే? రామాయణంలో ఉంది. రామాయణంలో ఎవరు చెప్పారు? లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య బాగానే ఉంది ఇక్కడ అంతకుండా సెటిల్ అయిపోదాం అంటే మనకి నేర్పించాడు అనగా. అప్పుడు ఏం చెప్పారు రామచంద్రమూర్తి? అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నైదంతా బాగానే ఉంది బంగారం, గోల్డెన్ లంక, కానీ మనకి అమ్మ కంటే, మాతృమూర్తి కంటే, మాతృభూమి కంటే
స్వర్గం కూడా ఎక్కువ కాదు. అందుకే చూడండి, భారతీయులు ప్రపంచంలో ఏ దేశాన్ని దోచుకోలేదు గర్వంగా. అక్కడ బాలయ్య బాబు కొడతారు, మనం అందరం తొడగొడు చెప్పచ్చు, ప్రపంచాన్ని మనం దోచుకోలేదు, ప్రపంచం మీదకి దండెత్తలేదు, ఎక్కడా దేన్ని మనం కబ్జా చేయలేదు. కానీ మన దేశం మీదకే మొఘలాయలు వచ్చారు, పూనులు వచ్చారు, సెకులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, పిచ్చోళ్ళు వచ్చారు, ఇంకా దోచుకుంటూనే ఉన్నారు, దాచుకుంటూనే ఉన్నారు చాలా భాగాలు. మొన్న మీరు సారీ టు కంక్లూడ్, మొన్న లక్షద్వీప్ వెళ్ళారా, దాని పక్కన మాల్దీవ్స్. మొన్న గుంటూరు కారులో డైలాగ్ అక్కడ కదా వాడాలి, కుచ్చి మడతెట్టాం, మడతెట్టారుగా, మడతెట్టారు లేదా, కావాలి రా, మడతింటేవాడు కావాలి. చాగంటి గారి భాషలో చెప్తా, రాముడు మంచిపోవాడు అవునా కదా, మనం ఇప్పటికైతే వాడతాం. ఎందుకంటే రాముడు ఏమన్నా అంటే పడేవాడు, ఎవరన్నా ముందు వస్తే అటువైపు తిరుగుంటే ఎవరైనా వచ్చేస్తారు, ఇక నారాయణ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు నేను చూడలేదు అని కొంచెం ఫీల్ అయ్యేవాడే. రాజుగారి కొడుకే నాట్ బిల్లబాబాయ్, ఈ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, ఈ సన్ ఆఫ్ ఏ ఎంపరర్, కానీ పూర్వభాషీచ రాఘవ అంటే అంత వినయంగా ఉండేవాడు. కృష్ణుడు పుట్టినప్పుడే, పుట్టినప్పటి నుంచి మడతెట్టం మొదలెట్టి, 1 మంది బేబీ ఉన్నప్పుడు పోతం వచ్చింది, కళ్ళు మూసుకున్నాడు, మూసుకున్నాడా, దాన్ని కళ్ళు మూయకుండా కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఏం చెప్పి ఏమైంది దానికి, మీరు చెప్తే హట్ అవుతారు, ఈ తల్లు నన్ను క్షమించాలి, లైవ్లో చూసేవాళ్ళైనా తర్వాత చూసేవాళ్ళైనా, ఇది ఓన్లీ ఫర్ ఫన్. కృష్ణుడు ఏమనుకున్నాడో చెప్తుంది, ఎందుకు నాకు ఆల్రెడీ గతంలో బ్యాడ్ నేమ్ వచ్చింది, మా పిల్లలు కూడా నన్ను నువ్వు తాటకం వేసేసావు, ఇప్పుడు పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు అని నన్ను ఛాలెంజ్ చేశారు మా పిల్లలు, మొదలెట్టమే లేడీస్తో ఎందుకు అని కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆయన తప్పలే, ఎక్కడ లేడీస్ ఫస్టే, ఎక్కడ లేడీస్ ఫస్టే, ఇదే సరదాగా చెప్పాను. కానీ లేడీస్ ఎప్పుడు ఫస్ట్, అలా లేకపోతే మనం డస్ట్ కదా. అమ్మ భూమి ఏమంటాం, భూమాత, ఆవు గోమాత, పుస్తకం సరస్వతి మాత, డబ్బులు లక్ష్మీ మాత, నీళ్లు గంగామాత, అన్నం అన్నపూర్ణ, ఎక్కడైనా ఏం చూస్తాం మాత. కానీ చాలా దురదృష్టం ఏంటంటే మనం మాత అన్న అన్న చాలా మందిని కోడమై కాత అంటున్నాడు, దురదృష్టమా కదా, ఆలోచించండి, నిజం మాట్లాడదాం. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, కౌవీ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, స్కై ఇస్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, వాటర్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, ఎర్త్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, దిస్ ఇస్ ఫర్ హ్యూమన్స్. చెరువులు పాడైతే బాధపడుతున్నావా లేదా, మూసి మనం వెళ్తే వెళ్ళాలి ముక్కు మూసి, అవునా కదా, మనకు ఉండొచ్చు డబ్బు కానీ దాని పక్కన నడిస్తే వస్తుంది జబ్బు. ఏ ఒకప్పుడు ఎలా లేదే, అసలు మూసి పేరు తెలుసా మీకు ఎవరికైనా, మొన్న ఇంటర్ యూనో హిస్టరీ సతీష్ కదా, అది పుచ్చుకున్నాను అదని ఎవరికి తెలియదు. అనంతగిరి నిజామాబాద్ జిల్లాలో మూలం ఉంది, ఆ వికారాబాద్ దగ్గర, కానీ మనకి వికారం ఎక్కడికి వికారాబాద్ విషయం ఎలా తెలుస్తుంది, అవునా, పుచ్చుకుందడు ఎవరు, భాగవతంలో ఉంది. కృష్ణుడు వచ్చాడు, ఆయన నిద్రలేపాడు, సరే చాలా ఉంది. కానీ విషయం ఏంటంటే మన పూర్వులు చాలా గొప్పవాళ్ళండి, ఈ భూమిని ఏర్పరుస్తారు, నాట్ జస్ట్ ఇందాక రాఘవేంద్ర రావు గారు చెప్పినట్లు ఇండియా దీన్ని ఎప్పుడైనా భారత్ పేరు పెట్టాలన్నారు, చూడు ఇది భారతే, ఎప్పటికీ భారత్ ఇది, మధ్యలో ఎవడో తోపివాలాలో ఇంకోళ్ళో కాపివాలాలో వచ్చారు, దీనికి ఏదో పేరు పెట్టారు, కానీ వాస్తవం ఎక్కడ పోతుంది. ఇప్పుడు శ్యామల అను అని పిలుస్తుంది, వాళ్ళకు ఉండే సాహిత్యం బట్టి, అమ్మ మీ పేరైతే అనసూయ పౌరాణికం, ఆ పేరైతే పోదు కదా, అలా ఈ దేశం భరత వర్షే భరత కండే ఎక్కడి నుంచి వచ్చింది, పురాణాల నుంచి వచ్చింది, భాగవతం నుంచి వచ్చింది, చిన్నది కాదు ఇది, పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, రుచిభూమి, తపోభూమి, దేవభూమి, నాట్ రోగ భూమి, ఇట్స్ ఏ యోగ భూమి, రిమెంబర్ దిస్ ప్లీజ్. మీరు ఎంతైనా మాట్లాడగలరు, ఎన్ని విషయాలైనా సమగ్రంగా చర్చించగలరు, ఇప్పుడు దర్శకులు ఇచ్చేస్తాను, అందుకే నేను జియో లాంటి అన్లిమిటెడ్ టాక్. శశాంక్ ఈ సినిమా సెన్సార్ అయిందా, సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి, రిలీజ్ అవ్వబోతుంది 6 లాంగ్వేజ్లో,
ప్రొడ్యూసర్ ఛానల్లో కూడా రీచ్ అవుతా ఉంటాయి. సో సెన్సార్ నుంచి ఇలాంటి వాళ్ళు హిస్టరీని హిస్టరీలాగా చూశారు, దానికి ప్రతి దానికి ప్రూఫ్స్ అడిగారు. వాళ్ళు ఒకటడితే నేను నాలుగు ఇచ్చాను, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రెగ్యులర్ సినిమాలకి ఎంత ప్రశాంతంగా సెన్సార్ జరుగుతుందో అంతకంటే ప్రశాంతంగా సెన్సార్ జరిగాడు. చాలా మూవీస్ విషయంలో హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన పాత్రని తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా మూవీస్ అట్లా చూసాం. సో మీరు హిస్టరీని టచ్ చేశారు కాబట్టి యాస్టీస్ తీసుకున్నారా, లేదు మీకేం కావాలి అవి చూపించాలా? నాకు ఏం కావాలి, రెండు పాయింట్లకు రెండు ఆన్సర్స్. ఒకటి, హిస్టరీని యాజ్ ఇట్ ఈజ్గా హిస్టరీనే తీసుకున్నాను, ఏది మార్చలేదు. అయితే హిస్టరీలో చాలా ఉన్నాయిగా, నాకేది కావాలనుకున్నాను. ఇక్కడ ప్రజలు చేసిన విముక్తి పోరాటం, మనుగడ కోసం చేసిన పోరాటం, స్వాతంత్ర్య పోరాటం, దాన్నే ఇదుతంగా తీసుకుని చేశాను. యాజ్ ఇట్ ఈజ్ హిస్టరీ, ఎక్కడ ఏమి ఎక్స్ట్రా క్రియేట్ చేయలేదు. ఎన్నో 2% 5% చేసింది మంచి కోసం చేసి, అది కూడా 5%. అది మీకు సినిమా చూసి అర్థమవుతుంది. ఓకే, చేయాల్సిందని మీరే అంటారు. అయితే రెండు మతాలకు సంబంధించి కన్ఫామ్గా మనం సినిమాలో చూపిస్తాం. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం? నేను ఇంతకుముందు నేను మాట్లాడుతూ చెప్పాను, రెండు మతాల దృష్టితో చూడకూడదు. ఒక అధికారం, రెండు అమాయకత్వం. అమాయకత్వానికి అధికారం కోసం, అధికారానికి మధ్య జరిగిన పోరాటం, అస్తిత్వానికి మూర్ఖత్వానికి మధ్య జరిగిన పోరాటం ఇది. అందుకనే మతం దృష్టితో చూసిన వాళ్ళు ఆ మత్తులోనే ఉంటారు. దయచేసి మతం దృష్టితో, ఆ గుళ్ళుతో చూడొద్దు, చరిత్ర దృష్టితో చూడండి, దీన్ని ఒక ఇతిహాసంగా చూడండి, మా ప్రజల పోరాటంగా చూడండి. సో ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు లేడీస్ విషయానికి వస్తే కనుక ఈ మూవీలో మీరు చూపించిన రోల్ ప్రకారం చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ రోల్ తర్వాత కావచ్చు, హిస్టరీ తెలుసుకున్న తర్వాత కావచ్చు, అనసు ఎట్లా మారింది? అదే చెప్తున్నాను, నాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎప్పుడు మీ హిస్టరీ అడుగుతారు, యువర్ హెల్త్ హిస్టరీ ఫైల్ తీసుకురండి, బికాస్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. బికాస్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్, యూ నో వేర్ టు గో. అంతే, నేను అదే చెప్తున్నాను, దట్ వెన్ యూ నో వాట్ వేర్ ఇట్ స్టార్టెడ్ మీ కాన్ఫిడెన్స్, మీరు ఎట వెళ్ళాలి, మీ దారి, అవన్నీ కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తాయి, ఫాగిష్నెస్ ఉండదు. సో ఫర్ మీ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, బికాజ్ నాకు తెలుసు నా హిస్టరీ గురించి. ఇప్పుడు ఇంకా చాలా హిస్టరీ అనేది సముద్రం అండి, చాలా తెలుసుకోవాలి ఇంకా. సో ఇలాగే గుడు నారాయణ రెడ్డి గారు, సత్యన్ గారు సినిమాలు ఇలాగే తీస్తూ ఉంటే బాగుంటుంది. అందులో నన్ను కూడా ఉంటే నేను చాలా ఆనందిస్తాను, బికాజ్ నా జన్మ ధన్యమవుతుంది. మనందరికీ ఒక పర్పస్ అనేది ఉంటుంది, ఇవన్నీ వై బిఆర్ వై బిఆర్ అనేది నేను నెమ్మది నెమ్మదిగా తెలుసుకుంటున్నాను. ఒక జరియా అంటాం కదా, ఒక ఏమంటారు జరియా మార్గం, ఒక వన్ మీడియం, యా వి ఆల్ ఆర్ we have to pass our paths one day or the other, and if we all are towards one destination, it will be very peaceful and very meaningful. So naaku definitely razakar gunchi telusukunnappudu naaku ippudu nenu cheptunna, nenu open ga cheptunna, nenu oka part lo unnanu, paata tarvata oka scene lo ne cheppocha aa scene eda. So ante a mana history lo deeni gurinchi anedi kuda theatre బైరంపల్లి ఇన్సిడెంట్, అందులో నేను చాలా, అంటే తెలంగాణలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ బిలాంగ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా ఇన్సిడెంట్, వాళ్ళు గగ్గురు పుడుస్తుంది, ఎవ్రీబడి వీక్ ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఆ ఇన్సిడెంట్ అంతవరకే ఉన్నాను నేను. చిన్న ఎపిసోడ్ రజాకార్ల అకృత్యాలు అన్నీ చూపించారు, మనకు తెలియాలి. ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. నేను ఫస్ట్ నా పాట రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను, ఎవరెవరి గురించో చదువుతున్నావు, నా మెమరీ వేస్ట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి చదివి. ఐ మీన్ వి ఆల్ హ్యావ్ సర్టన్ చిప్ ఇంతే ఉంటుంది కదా దాని మెమరీలో. వై డిడ్ ఐ రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్, వై నాట్ నౌ? నాకు అర్థం కావట్లేదు, బుక్స్ లో ఎందుకు లేవండి ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి, మన హిస్టరీ గురించి ఎందుకు లేదు? నాకు చాలా పేర్లు కొత్తగా సార్ నాకు నరేట్ చేస్తుంటే అవునా, ఓహో అంటే ఐ ఫీల్ ఏంటి నాకు, ఐ విల్ టర్న్ 39 May 15, ఇన్ని ఏళ్ళు వేస్ట్ అయిపోయినా. If I had this knowledge before, my purpose would be different.
ఐ థింక్ మీరే చూస్తుంటారు చేంజ్ నాలో, ఇట్స్ ఆబ్వియస్. నిజంగా ఇంతకుముందు వచ్చిన ప్రెస్ మీట్కి అనసూయ వేరు, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అనసూయ వేరుగా అనిపించేసింది మనందరికీ. కొన్ని క్యారెక్టర్ కొన్ని సినిమాలు మనం మనీ కోసం చేస్తాం, కొన్ని మనసుకి నచ్చి చేస్తాం, కొన్ని క్రేజీగా చేస్తాం. సో మీకు మనసుకు నచ్చి చేస్తే కానీ ఈ సినిమా అర్థమైపోతుంది. సో ఈ కథ చెప్పినప్పుడు కానీ మీ క్యారెక్టరేషన్ గురించి కానీ అంత అంత అంతకుముందు అనసూయ కూడా పాటలు చాలా పాటలు వేరే రకంగా చూస్తాం. సో ఈ రకంగా దీనికి మీరు ఎలాంటి కేర్ తీసుకుని చేశారు? నేను మారలేదు, ఇవాల్వ్ అయ్యాను. మార్పు వేరు, ఎవల్యూషన్ వేరు. సో ఈ సినిమాతో నేను ఇవాల్వ్ అయ్యాను డెఫినెట్గా. ఇంతకు ముందు కూడా ఐఎమ్ ఎన్ ఎంటర్టైనర్. ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి కథలు వస్తే, ఇలాంటి ధైర్యం ఉంటే, ఇలాంటి పాత్రలు రాస్తే వస్తే ఆ పరువు వేరే ఉంటుంది, నా అదృష్టం ఇంకోలా ఉంటుంది. అది నేను తీసుకునే అంత బుద్ధి నాకు ఉండాలి. ఆ భగవంతుడు ఇస్తున్నాడు, ఆ కనెక్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ అది ఇప్పుడు ఏంటి, దాస్ గారు ఉన్నందుకు నేను ఏదో స్పిరిచువల్గా మాట్లాడలేదు. చాలా మందికి తెలుసు ఐఎమ్ ఆల్వేస్ వెరీ కనెక్టెడ్. సో యూ విల్ సీ, అలాంటి పాటలు చూస్తారు తప్పకుండా. యాజ్ అన్ ఎంటర్టైనర్ నేను చేస్తాను. బట్ ఈ సినిమా అనేది అంటే ప్రతి పాత్ర నాకు నచ్చే కనెక్ట్ అయ్యి చేస్తాను. కానీ ఈ సినిమా ఇట్స్ ఆస్, ఎలా చెప్పాలి నేను, ఇది ఇది జరిగింది, ఇది ఎలా చెప్పాలి సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.